హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే అశ్విని గుర్తుకొస్తున్నాయి అంటూ వారం వారం సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ మీ అభిమాన నటీనటుల విశేషాలతో మీ ముందుకొచ్చేసాను కాలిఫోర్నియా నుండి ఇవాల్టి ప్రోగ్రాం శివనామంతో ఎందుకు ప్రారంభిస్తున్నానో మీకే తెలుస్తుంది ఓం నమః శివాయ సదా సదా శివం భజే హర హర మహాదేవ శంభో శంకర ప్రపంచంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులుంటారు దాంట్లో ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ రంగాల్లో రాణించే మహానుభావులు ఉంటారు అటువంటి ఎందరో మహానుభావుల్లోంచి మనకు ఎంతో సుపరిచితులైన మన తెలుగువారు ఇవాల్టి గెస్ట్ వీరు ఎంతోమందికి సినీ సాహితీ ఆధ్యాత్మిక రంగాల్లో స్ఫూర్తిదాతగా నిలిచి వారి అనుభవాలు జ్ఞాపకాలు మనతో పంచుకోవడానికి మనతో మాట్లాడడానికి వచ్చారు వీరింటి పేరు తనికిళ్ళ ఒంటి పేరు భరణి వెరసి శ్రీ తనికిళ్ళ భరణి గారు మీరు మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్లు ఇండియా నుండి 970-522-2005 అమెరికా నుండి 919-701-2005 యూకే నుండి 115-888-2005 అండ్ స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి కాల్ చేయండి ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొదటి 30 నిమిషాలు వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామని కాల్స్ ఏవి తీసుకోవట్లేదండి అండ్ ఇవాల్టి మన షో ఒక చిన్న కథతో మొదలు పెడుతున్నాను అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు ఎండగండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరుంది ఆ ఊళ్ళో శ్రీ తనికెళ్ల రామలింగేశ్వరరావు గారు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు అనే దంపతులు ఉండేవారు ఉద్యోగరీత్యా రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు దైవభక్తి దేశభక్తి సేవాభావం కలిగిన రామలింగేశ్వరరావు గారు తుఫాన్లు ఉపద్రవాలు సంభవించినప్పుడు బియ్యం పప్పుదినుసులు బట్టలు మొదలైనవి సేకరించి బాధితులకు అందించేవారు వీరికి 7 సంతానం వారిలో మధ్యవ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే మనం చెప్పుకోబోతున్న వారికి 3 అన్నయ్యలు 3 తమ్ముళ్ళు అన్నమాట వీరు ఆకాశవాణిలో నాటికలు పత్రికలకు ఆర్టికల్స్ దూరదర్శన్ సీరియల్స్కు సంభాషణలు రాసేవారు వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికీ సాధ్యం కాదు తన గుండె అరల్లో దాచుకున్న సాహిత్యం ఆధ్యాత్మికత వినోదం మాతృభాషాభిమానం మానవతావాదనలు సగర్వంగా ప్రపంచానికి పంచుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికిళ్ళ భరణి గారు వీరు తెలుగు సాహిత్యానికి మళ్ళీ వెండి తెరపై చోటు కలిగించి చెలంగారు రాసిన గ్రహణం కథను శ్రీరమణ గారు రాసిన మిథునం కథను సినిమాలుగా తీశారు వీరి మాటలు సమకూర్చి దర్శకత్వం వహించిన మిథునం సినిమా ఆస్కర్ అవార్డ్ స్క్రీనింగ్కి ఎంపిక కావడం గొప్ప విశేషం ఇటువంటి మహానుభావుణ్ణి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి తీసుకొచ్చే అవకాశం నా అదృష్టంగా భావిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ నా వర్చువల్ పాదాభివందనాలతో నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం గురువు గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం సుస్వాగతం అమ్మా శుభం భూయాత్ అశ్విని నీ పేరు అశ్విని నా పేరు భరణి ఇవాళ చాలా నక్షత్రాలు కాల్ చేస్తాయేమో మన కోసం గుడ్ గుడ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా అందరి కోసం ఇవాళ మీరు రాసిన మీరు రాసి పాడిన ఏదన్నా ఒక పాట మా కోసం ఒక శివుడి మీద పాట పాడరా ఒక తత్వం ఇవాళ ప్రెసెంట్ డే ఉన్న కరోనాలో లాక్డౌన్ లో లాకప్ అయిపోయిన మనందరికి ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగద భూమిపై 3 వంతుల నీరు ఆటగద భూమిపై 3 వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు ఆటగదరా శివా ఆటగద కేశవా ఇవాళ భూగోళం మొత్తం తెలుసో తెలియకో అనిశ్చిత పరిస్థితుల్లో బెంగబెంగగా ఉంది కదా అందుకని ఆటగద భూమిపై 3 వంతులు నీరు మిగతా జనం అంతా కన్నీరు దీంతో అలాగేనండి థ్యాంక్ యూ సో మచ్ నేను అదే మీ గురించి తెలుసుకోబోయే ముందు మీ బాల్యం గురించి మీ చిన్నప్పుడు విశేషాలు మీ అమ్మగారు నాన్నగారు గురించి ఏదైనా ప్రత్యేకమైన విశేషాలు మాకు చెప్పరా
నాకు నిన్ననే మా అమ్మగారు ఈ మధ్య అంటే 1-2 ఇయర్స్ క్రితం పోయారు, వెళ్ళిపోయింది అట్ ద ఏజ్ ఆఫ్ 93. నిన్న కింద ఆవిడ ఉన్న రూమ్ అంతా క్లీన్ చేస్తుంటే ఆవిడ వెండి పట్టాలు దొరికాయి నాకు. అది పట్టాలు పట్టుకోగానే మా అమ్మ కాళ్ళనే పట్టుకున్నంత ఒక ఉద్వేగానికి లోనే సరసేపు బెంగ ఒక కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిన అంత స్థితి వచ్చిందన్నమాట. చాలా వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మన మేము, మధ్యతరగతి తనంతో చాలా అంటే మధ్యతరగతి ఏంటంటే అటు రిచి కాదు ఇటు పూరు కాదు, మధ్యతరగతి అంటే ఇంకొక ముద్ద, ఇంకొక ముద్దుంటే బాగుండు లేదా ఇంకొక ఐటమ్ ఉంటే బాగుండు అది మధ్యతరగతి. అలాగా గుప్పిటి మూసుకుని అలా మా నాన్న అయితేనేమి, నాన్నగారు అయితేనేమి, మా అమ్మ అయితేనేమి ఒక పెద్ద సంసారాన్ని అలా ఈదుకుంటూ వచ్చారు. మాకు వాళ్ళ మాకైనా సరే మధ్యతరగతి వాళ్ళు ఎవరికైనా కూడా ఇచ్చేది ఏమిటంటే ఆస్తులు ఏమి ఇవ్వలేరు. వాళ్ళకి ఇచ్చేది ఏమిటంటే ఒకటి విద్య, రెండు సంస్కారం. అది పుష్కలంగా జనరల్గా మధ్యతరగతి కుటుంబాల్లో అవకాశం అలా ఉంటుంది. ఎందుకంటే అవి లేకపోతే ఇటు కిందకి వెళ్ళలేడు అటు పైకి రాలేడు కదా అని చెప్ప ఇవాళ అది మమ్మల్ని కాపాడుతుంది. వాళ్ళు ఇచ్చిన విద్య అయితేనేమి వాళ్ళ సంస్కారం అయితేనేమి మమ్మల్ని కాపాడుతుంది. నేను రైల్వే క్వార్టర్స్ లో ఉంటూ ఉండేవాళ్ళం మా నాన్నగారు ఇక్కడ మా రైల్వే క్వార్టర్స్. రైల్వే క్వార్టర్స్ అంటే ఎందుకు ఒక అంటే నా బాల్యం అంతా అక్కడ గడిచింది. రైల్వే క్వార్టర్స్ ని నేను ఇంకోలా నిర్వచిస్తాది మినీ ఇండియా. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ భాషలు, కులాలు, మతాల సంబంధం విచిత్రంగా ఉండేది అన్నమాట. అంటే ఎదురుగుండా మలయాళీస్ ఉండేవాళ్ళు, పక్కన గుజరాతీస్ ఉండేవాళ్ళు, తమిళియన్స్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. అంటే నాకు జ్ఞానం దాదాపు ఇంటర్మీడియట్ వరకు మాకు కుల మత రహిత సమాజంలో మేము అన్ని షేర్ చేసుకుంటూ చాలా చాలా గొప్పగా బతికామని అనిపిస్తుంది. ఒక వసుదైక కుటుంబం లాగా అన్ని అన్ని భాషలతో పరిచయం ఉంది. అన్ని ఇప్పుడు ఇవాళ నిజానికి ఒక తమాషా అయిన విషయం ఏంటంటే మరి అందరం సినిమాకి వెళ్ళాలంటే ఏమిటి, కామన్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి రాదు, మలయాళం నాకు రాదు, అప్పుడు ఎట్లా అయినా సరే ఏం చేసేవాళ్ళు అంటే అన్ని హిందీ సినిమాలు చూసేవాళ్ళం. ఈ మలయాళీలు నాకు ఎక్కువగా వాళ్ళ వల్ల నేను మలయాళీ సినిమాలు ఎక్కువ చూడడం అలవాటు పడ్డా. అంటే చెమ్మీన్, అప్పట్లో చండ ఇలాంటి సినిమాలు అన్నమాట. అంటే ఈ ఆర్ట్ ఫిల్మ్స్ ఉంటారే, ఈ సో ప్యారలల్ సినిమాలు చూడడం అలవాటు పడ్డ నేపథ్యంలో ఆ తర్వాత నేను ఎందుకో నా మనసు అటువైపు లాగి ఇవాళ నేను మిథునం లాంటి సినిమా ఇంత సినిమాలు నటించడం ఎలా చేసినా నా షార్ట్ ఫిల్మ్స్ అయితేనేమి నా నేను మేజర్ గా చేసిన సినిమా మిథునం, గ్రహణం అఫ్కోర్స్ ఇంతకంటే మోహన్ కృష్ణ డైరెక్టర్, మాది చిన్న ప్రొడక్షన్ కంపెనీ, మా ఒక కనకధార అని ఒక చిన్న గ్రూప్ తో చేయించాం అది అలాగా. అంచేత ఏంటంటే నేపథ్యం అలా ఉండడం వల్ల మాకు ఇలాంటి టేస్ట్ వచ్చిందని నమ్ముతున్నాను నేను. అంటే మీ రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు మీకు రకరకాల మనుషులు మీ చుట్టుపక్కల అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని మతాలు, అంచేత మాకు అసలు ఏది ఏమిటి ఏంటి అన్ని బాగుండేవి ఇలా. ఎందుకంటే పూల గుత్తి ఒకటి తోట, ఒక మామిడి తోట కాదు మాది, రకరకాల పూలున్న తారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా అన్నాడు కదా ఇక్బాల్, అలాగే మాట రకరకాల పూల ఉన్న ఒక పూల తోట. అలా వి రియలీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్, బాగా ఎంజాయ్ చేసాం. మీరు అంటే రైల్వే లో ఆయన వర్క్ చేసేవారు కాబట్టి యాత్రలు ఆ ట్రావెల్స్ బాగా చేసేవారా చిన్నప్పుడు? మా నాన్నగారికి ఈ అంటే జనరల్ రైల్వే వాళ్ళకి ఏమిటంటే అప్పట్లో 3 పాసులు 6 PTOలు ఉంటాయన్నమాట. అంటే ఈ పాసులు అంటే ఎనీవేర్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా, అవును, మైనార్ పిల్లలందరినీ. అంచేత మా నాన్నగారు మొత్తం భారతదేశం 5 సార్లు తిరిగేశారు. నాకు తమాషా ఏమిటంటే అలాగా మేము కూడా చాలా సార్లు వెళ్ళాం. మా నాన్న ప్రయాణం అసలు ఒక సినిమా తీయచ్చు, అంటే బారిస్టర్ పార్వతీశం లండన్ ప్రయాణం లాగా. నేను మా అమ్మ, మా నాన్న, నేను మా తమ్ముళ్ళు అనుకోండి, ఒక బెడ్డింగ్, ఒక బకెట్ ఉండేది. బకెట్ ఏంటంటే అందులో స్టవ్, దాని మీద గిన్నెలు,
అంటే మేము ఎక్కడికెళ్ళినా రైల్వే ప్లాట్ఫారం లో లాక్ రూమ్ లో ఆ సామాన్ పడేయడం, అక్కడే స్నానాలు చేయడం, ఆ మూల ఎక్కడో ప్లాట్ఫామ్ చివర ఉండేసుకోవడం. అంటే ఒక మధ్యతరగతి వాడు అనా ఖర్చు లేకుండా, ఎందుకంటే ఇది ఫ్రీ కదా, ట్రావెలింగ్ ఫ్రీ కదా, ఎక్కడికైనా మా నాన్న నడకే. అలాగా అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఎప్పుడైనా వారానికి ఎప్పుడైనా మేము హోటల్లో తింటామంటే హోటల్లో కాదని చెప్పి ఒక అప్పుడు నాకు బాగు చెన్నైలో ఒకసారి మాకు జ్ఞాపకం ఉంది. చెన్నైలో పెడితే మేము హోటల్లో తినాలని కోరిక, ఎప్పుడే రోజు ఇక్కడే ఉండి అంటే మేము ఆఖరికి చింతపండు ఉప్పు పప్పుతో సహా కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళం ట్రావెలింగ్. సో ఒక రోజు మాత్రం క్యారేజ్ తీసుకొచ్చాడు, అల్యూమినియం క్యారేజ్, అంటే మనిషి అంత పెద్దది. అప్పుడు మేము చిన్నగా పెద్ద క్యారేజ్ అని మాట నాకు బాగా జ్ఞాపకం. తర్వాత చెన్నై నేను సినిమా నేను అక్కడ రచయితగా నటుడిగా వెళ్ళినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ ఉండేవన్నమాట. సో అట్లా అంటే అతి తక్కువ ఖర్చుతోటి దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసేసిన ఘనత మా నాన్న. అంటే తలుచుకుంటే అది సాధ్యమా అసలు ఎవరు ఫీలింగ్. మా తాతయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయనకు కూడా ఇలాంటి పాస్ ఇచ్చేవారు. ఆయనతో పాటు ఒకళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మా అందరినీ మా మమ్మల్ని అడిగేవారు, నువ్వు వస్తావా, నేను తీసుకెళ్తారా, నీకు ద్రాక్షారామం చూపిస్తాను, నీకు అక్కడ చూపిస్తాను అని ఆయన తీసుకెళ్తూ ఉండేవారు. అంచేత అలా తిరగడం వల్ల కూడా మేము అతి బాల్యంలోనే ఢిల్లీ వెళ్ళడం, అమృత్సర్ వెళ్ళడం, నార్త్ ఇండియా మొత్తం తిరగడం, అలాగే సౌత్ లో రామేశ్వరం దాకా వెళ్ళిపోవడం, అవన్నీ అంటే తిరిగిన కొద్దీ మన విస్తృతమైన భారతదేశం, దాని వాల్యూస్, ఆ కల్చరు ఇవన్నీ మనకి అవగతం అవుతాయి అప్పట్లో. అలాగా అలా అది కూడా ట్రైన్ లో వెళ్ళడం అనేది నాకు ఇప్పటికి కూడా ఫ్లైట్ కన్నా బస్సు కన్నా కారు కన్నా కూడా నాకు రైళ్ళు అంటే, రైల్లో మేము ఎలా ఫీల్ అవుతామంటే మనం మన 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 ఉంటున్న రూమే కదిలి పెడుతున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. రైల్ మేము చిన్నప్పుడు రైల్ ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం అండి. అప్పుడు రైల్లో కూర్చోవడం, ఆ కిటికీ దగ్గర కూర్చోవడం, ఆ కంట్లో బొగ్గు నలుసులు పడడం, అంటే మేము గమ్మత్ ఏమిటంటే నా ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే 60+ వాళ్ళకి ఒక విచిత్రమైన అంటే ప్రపంచంలో జరిగిన అత్యంత అద్భుతాలన్నీ గత 100 ఏళ్ళలోనే కదా జరిగింది, 150, 200 ఏళ్ళలోనే జరిగే ఏం జరిగినా అంచేత నడుచుకుంటూ వెళ్ళినా, ఎడ్ల బండి మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, అక్కడి నుంచి రాకెట్ దాకా వెళ్ళినా కూడా ఈ విచిత్రాలన్నీ అన్ని అంటే ఇన్వెన్షన్స్ కానీ డిస్కవరీస్ కానీ ఇవన్నీ ఈ దశాబ్దపు అద్భుతాలు. అలాంటి ఒక పీరియడ్ అంటే బొగ్గు కళ్ళల్లో బొగ్గు నలుసులు పడ్డం మనకు తెలుసు. మొన్న జపాన్ వెళ్ళినప్పుడు ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ద వరల్డ్, దానిలో అంటే మేము 10 గంటల ప్రయాణాన్ని గంటలోను 2 గంటల్లోనూ చేసాం. అంటే కూర్చుంటే దిగమన్నాడు అంతే. సో ఈ పీరియడ్ లో పుట్టిన జనమంత తమాషా అంటే అన్నీ చూసాము మేము, అంటే కష్టాలు నష్టాలు సద్యన్నాలు నుంచి బిర్యానీలు, టెంపు టెంట్ల నుంచి 5-star హోటల్స్. సో విచిత్రమైన ఒక అంటే మానవ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్ ఏదైతే జరిగిందో దాన్ని మేము భాగస్వామ్యానికి ఒక చిన్న ఆనందం గర్వం. సో బొగ్గు రైల్ నుంచి ఆల్ఫా ఎక్స్ వర్షన్ ట్రైన్ దాకా మీరు అన్ని ఎక్కేశారు, అన్ని చూసారు మీరు. అన్ని అంటే ఆ ప్రయాణం అంటే అదే అన్ని 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 అనుభవాలు మా అంటే గబుక్కుని అదే నేను ఇప్పుడు మా మేము ఏదైనా ఇప్పుడు అదొకటి నేను సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒక తమాషా ఏమిటంటే మేము చాలా అంటే ఈఫిల్ టవర్ పైన అక్కడ ఇది ఉంటుంది చిన్న క్యాంటీన్ ఉంటుంది అక్కడ, అక్కడ కూడా మేము ఏదో బ్రేక్ఫాస్ట్ చేసాము. అలానే శ్మశానాల్లో కూడా శ్మశానాలు కాలుతుంటుందో పక్కన దూరంగా శవం 1 గంట అర్ధరాత్రి పూట అక్కడ కూడా భోజనాలు చేసాం. అంటే మాదంతా అద్వైతం అట్లా ఉంటుందన్నమాట. అంటే ఏదే అంటే దేనికైనా అడ్జస్ట్ చేసుకో, జీవితాన్ని అడ్జస్ట్ చేయగల ఒక నేచర్ మాకు జనరల్ గా అడాప్టబిలిటీ వచ్చేసింది.
మీరు చిన్నప్పుడు నాటకాలు అవన్నీ వేస్తూ ఉండేవారు కదా, అప్పుడు మీ అమ్మగారు గాని మీ నాన్నగారు గాని ఎందుకు చేస్తున్నారు? నేను అదే అడగబోతున్నాను. హాయిగా ఉద్యోగం చేసుకోకుండా నాటకాలు ఎందుకు చేస్తున్నావు ఎవరైనా అడిగేవారా? మధ్యతరగతి వాళ్ళ భయం ఏమిటంటే ఆడపిల్ల అయితే ఎంత తొందరగా పెళ్లి చేసి పంపించేద్దామా, మగ విధవ అయితే ఎంత తొందరగా వీడికి ఉద్యోగం వస్తుందా, సంపాదనలో పడతాడా, ఇదే లెక్క. వాడి టేస్ట్లు, వాడికి ఏదో కళాత్మకత, వాడు పెయింటర్ అవుతాడు, సంగీతం ఏ కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా, ఒకటే క్వశ్చన్ ప్రపంచం అంతా. మరి అది చదువు అంటే అందరికి అబ్బదే. వచ్చిన బాధ ఏమిటంటే ఇప్పుడు మా ఇంట్లో అందరూ మంచి చక్కగా చదువుకున్న వాళ్ళు, గోల్డ్ మెడలిస్టులు కూడా మా తమ్ముళ్ళు వాళ్ళు. మనకి అంత సీన్ లేదు, ఎందుకో మనకి మనకి డైవర్ట్ అయ్యాం అసలు అబ్బల చదువు. మా ఇంటి ఎదురుగుండా మురళీధర్ మందిర్ అని ఉండేది మా ఇంటి దగ్గరలో. అక్కడ హరి 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 హరికథలు జరుగుతూ హరికథలు జరుగుతుండేవారు అన్నమాట, పండగలప్పుడు వాళ్ళప్పుడు వన్ వీక్. అది నేను విపరీతంగా నన్ను నన్ను అట్రాక్ట్ చేసింది హరికథ. అంటే ఒక వ్యక్తి, ఒక హరిదాసు మెల్లో మాల నామం పెట్టుకుని చెట్టలు పెట్టుకుని మొత్తం అది అతను భారతం చెప్తుంటే అరే అతనే కృష్ణుడు, అతనే అర్జునుడు, అతనే ద్రౌపది, అతనే రథం, అతనే చక్రం, అట్లా ఒక మనిషి ఇన్ అయిపోవడం అనేది ఒక థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యేవాడిని అంట. అంటే అంటే ఇమాజినేషన్ పసిపిల్లటి కచ్చెత్తుంటే ఎలా ఉంటుంది, అందులో ఒక వ్యక్తి ఎలాగా ఇది సాధ్యం అని నేను ఇప్పటికి కూడా హరికథనే అల్టిమేట్ ఆర్ట్ గా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే సమాహార కళ, మొత్తం సమస్త కళల సమాహారం హరికథ. ఎందుకంటే అతనే డాన్స్ చేస్తాడు, అతనే పాట పాడతాడు, అతనే చిందులేస్తాడు, అతనే రౌద్రంగా అరుస్తాడు, అతనే కామెడీ చేస్తాడు, పిట్టకథలు చెప్తాడు మధ్య మధ్య. ఆదిభట్ల నారాయణ దాస్ గారు, అందుకనే ఆయన జీవితం చదవడం ఐ రియలీ ఎంజాయ్డ్. అది మా ఆరంభం అనమాట. అంటే సహజంగా ఏమిటంటే చిన్నపిల్ల కూడా చూసి 5వ క్లాస్లో అది ఇంటికి వచ్చి అదే సేమ్ గెటప్ పోటేసి పంచేసుకుని పూలు లేకపోతే వావిలాకులు ఉండేవారు, దండేసేసుకుని బొట్టేసుకుని మన చిరుతల బదులు అప్పుడు అప్పట్లో మరి ఎంతమందికి అర్థం అవుతుంది చిమట అని ఉండేది. చిమట అంటే బొగ్గులు, బొగ్గులు వేసుకోవడానికి చిమట అని, అదే చపాతీలు, మనం చపాతీలు ఇలా తిప్పుకునే. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు పూర్వం బొగ్గు నుంచి ఇప్పుడు చపాతీలు తిరగేయడానికి వేస్తున్నారు. అయితే మా ఇంటికి ఆన్ని పిల్లలు అందరినీ కింద కూర్చోబెట్టి నేను వేదిక ఏమిటంటే మంచం, ఐరన్ మంచం అవుతుంది ఉండేది మా ఇంట్లో. దాని మీద ఎక్కి ఇంకా నా నోటికి వచ్చింది చెప్పేవాడు ఏం చెప్పేవాడు మొత్తానికి, అది అది నాలో నటుడిగా బీజం పడ్డానికి అదొక కారణం. సరే అక్కడి నుంచి నాటకాలు వేసాం, అంతా వేసాం, ఇంకా ఉద్ధృతం అయిపోయినాయి. మనకి స్పోర్ట్స్ రావు, చదువు రాదు, అందుకని లక్కీగా అక్కడ ఇక్కడ మాకు అమాల్ బస్తీ అని ఉండేది అన్నమాట. ఈ హమాలీ కూలి వాళ్ళందరూ గుడిసెలు ఉండేవి అక్కడ, అందులో రౌడీ గ్యాంగులు కూడా ఉండేవి. నాకెందుకు ఇటువైపు వెళ్ళా రౌడీ అంటే ఫలానా ఒక సిగరెట్ షాప్ కి వెళ్ళి వాడి పేరు చెప్తే డబ్బులు తీసుకోకుండా సిగరెట్లు ఇచ్చేసి పానలు ఇచ్చేస్తుంటే ఒక థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ దినమే. ఏంటి ఒక పేరు రూపాయి లేదు, నేను ఫలానా వాడిని శిష్యుడి అంటేనే వాడికి ఫ్రీగా ఇచ్చేస్తున్నానంటే భలే ఉంది. ఇది మనం కూడా ఎప్పటికైనా ఇలా అయ్యి మన పేరు చెప్తే భరణి సారిమ్మ అన్నాడు ఆయన ఠపామ్ అన్నాడు, భయపడుతూ గజగజగజ వణికిపోతూ ఇవ్వడం అదే గొప్పగా అనిపించేవు అప్పుడు. ఆ తర్వాత వాటిని సినిమాల్లో పెట్టాం అనుకోని చెప్తున్నా. అట్లాగా వాళ్ళ సహవాసం తోటి మెల్లిమెల్లిగా అటు వెళ్ళిపోతున్న దశలో నాకు మా రాళ్లపల్లి గారు పరిచయం. తోటగా యూట్యూబ్ తీసుకుని మళ్ళీ మేము మళ్ళీ నాటకాలు వేపు అది చదవడానికి కాదు అదేమ్మా. అట్లాంటి క్రమంలో మా నాన్నకి ఏం చేసి ఏం చేస్తే సరే మొత్తానికి ఏదో ఒక వారం 10 రోజులు మా గురువు గారు ఇంట్లో ఉంచుకున్నాక వచ్చాను. అయినగా మొత్తానికి మెల్లిమెల్లిగా ప్రైజులు రావడం ఇవి సంభవిస్తే అప్పటి నుంచి నేను అక్కడి సినిమా నుంచి మెడ్రాస్కి వెళ్ళిపోవడం. అప్పుడు ఎప్పుడైనా వెనక్కి వచ్చి చూస్తే మా నాన్న మా నాన్నగారు ఏం చేశారంటే మొత్తం నాకు వచ్చిన షీల్డ్ అన్ని ఒక బల్ల మీద చెక్క కొట్టి వాటి అన్నిటి నీట్ గా తుడిచి అవన్నీ పెట్టి చూస్తే ఆనందించేవాడు అన్నమాట పాపం. అంటే ఫస్ట్ 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 అంటే ఏం సాధిస్తాం ఏం సాధిస్తాం తెలియదు. అక్కడి నుంచి కొంచెం ఇలా పేరులో వచ్చి ఒకటి సినిమాల్లోకి వెళ్ళాడు అంటే మీ అంటే అంతకుముందు సేతురావు గారు అబ్బాయి భరణి గారు నాన్నగారు అని అంటున్నప్పుడు ఆ తేడా వాళ్ళకి ఒక కిక్ ఇస్తుంది కదా, మా అబ్బాయి
ఎలా అనుకున్నాను కానీ ప్రయోజకుడు అయ్యాడు. అయితే తర్వాత సపోర్ట్ చేసేవారా మీ ప్రతి ఒక్క దానికి? సపోర్ట్ ఏముంది ఇప్పుడు తమాషా చూడండి, ఫస్ట్ తిట్టేవాడు తర్వాత ఏ అంటే ఇంకా ఆయన ఛాన్స్ లేదు కదా, నేను దాంతో సంపాదన మొదలెట్టాను. ఆయన అడాప్ట్ అయిపోయారు అన్నమాట మీ మీ అవార్డ్స్ కి మీ ప్రైజులకి. అంతే 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 అంతే. అంచేత న్యాచురల్ గా ఫస్ట్ ఏమురా మరి సహజంగా మధ్యతరగతి వాళ్ళకి ఉండే భయం ఆయనకి కూడా ఉంటది కదా. అలాగే మొత్తానికి ఏదో మొత్తానికి పరమేశ్వర కృప వల్ల ఏ ఇప్పుడు నాటకాలు ఆడ స్పోర్ట్స్ సైడ్ సంగీతం సైడ్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉందమ్మా. ఇండస్ట్రీకి వచ్చి జీవితాంతం జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయిన వాళ్ళు లేరా? మా గురువు మా గురువు యొక్క ఆశీస్సులు మా మార్గదర్శకత్వం మా కృషి కూడా ఎస్ రాత్రి మగళ్ళు దాని మీదే కావాలి. మరి మరి వేరే విద్య రాదుగా అని చేత కాస్త శ్రద్ధ ఇటువైపు అంటే అక్కడెక్కడా లేని వేరే వేరే యాంగిల్స్ లో లేని శ్రద్ధ అంతా ఇటువైపు పెట్టడం వల్ల మంచి టీచర్ ఉంటే స్టూడెంట్స్ కూడా. గురువు ఇవాళ అదే కొరత ఏంటంటే ఒక పూర్వం మేము గురువు అంటే దైవం అంటే సాక్షాత్తు గురువు అంటే దైవమే అట్లా అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. సమాచారం ఏంటంటే కరెక్ట్ గా నిన్ననే మన మా రాళ్ళపల్లి గారి సంవత్సరీకం అట్లా ఎంతో మంది మా వేటూరు సుందర రామూర్తి గారు గారిది కూడా నిన్న. అవును అందుకనే ఆయన మీద నేను రాసింది ఎవరో వాట్సాప్ లో పెట్టారు ఆయన మీద నేను రాసిన ఆర్టికల్ అప్పటి నిన్నట్లో. అలాగా ఒక గొప్ప గురువు ఎంతో మందికి ఆయన గుప్త దానాలు చేసి డబ్బులు చేసి ఇట్లా 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 చేసేవాడు అన్నమాట. అలా అంతా అదొక గొప్ప సంస్కృతి. అలాంటి మహాన్ భావుడి పరిచయం నన్ను మీకు ఒక టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ లో. ఎస్ ఎస్ అదేమ్మా. మీరు నాటక రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు, ఆ మార్పుల గురించి చెప్పండి. ఏం లేదు కొంచెం నా ఏంటంటే అప్పట్లో నాటకం అంటే ఏదైనా ఫస్ట్ దానికి కూడా మా గురువు గారి కారణం. ఒక నాటకం ఆయన వేసే రోజుల్లో నాటకం ఎలా ఉండేదంటే ఒక హీరో హీరోయిన్ కమేడియన్ పెద్ద భారీ రాఘవేంద్రరావు గారి సినిమా లాగా నాటకం ఆడేవాడు ఈయన. అంటే మ్యూజిక్ మేకప్ సెట్ లేడీ ఆర్టిస్టులు అయ్యబాబోయ్ ఒక 20 మంది వాళ్ళకి టిఫిన్లు కాఫీలు రిహార్సల్స్ బళ్ళు అంటే అలాగా నాటకాన్ని వేయించడం కోసం అప్పులు చేసి మొత్తం సమస్తాన్ని ఇంట్లో ఉన్న సోఫాలు బల్లలు అన్నీ ఆమేసుకున్నవాడు మా గురువు గారు. ఒక వైపేమో ఆయన అంటే గౌరవం నాటకం నేర్చుకున్నాం, రెండో వైపేమో ఈ ఈ నాటకం కోసం ఇంత ఖర్చు పెట్టడం ఏమిటి, ఇన్ని అప్పులు చేయడం ఏమిటి, ఎన్నడూ జరగడం వాళ్ళకి తప్పించు తిరగడం ఏమిటి, ఇదంతా ఈ చాలా బాధ కలిగి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత మా విప్లవాత్మకమైన నా రచన కన్నా కూడా విప్లవాత్మకమైన ప్రదర్శన అంటే ఒక్క 5 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ప్రదర్శనకి అని ఒక నిర్ణయం తీసుకుని మేకప్ తీసేసి సెట్ తీసేసి లేడీ ఆర్టిస్ట్ని తీసేసి తీసేసి అంటే భరించలేక మేకప్ ఏమి లేవు నథింగ్ నాటకం ప్రయోగాత్మకం. అట్లాగా మొదట గార్ధభాండం గాడిద గుడ్డు అని నాటకం రాశాను. అందరికి ఒకటే డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఉంటుందన్నమాట. అంటే సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధభాండం అని నాటకం పొలిటికల్ సెట్ అయ్యేది ఎమర్జెన్సీ పీరియడ్ లో. బహుశా అప్పట్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అని కూడా భయపడ్డాం. పొలిటికల్ సెట్ అయ్యేది అది సోషలిజం అది అని చేత అట్లా అట్లా ప్రయోగాలు మొదలెట్టి అక్కడి నుంచి కుక్కరోకో గోగ్రహణం చెల్చల్ గుర్రం జంబూ ద్వీపం ఇలా దాదాపు 10 నాటికలు రాశాను నేను. 4 కోతి అన్ని జంతువుల పేర్లో ఉంటాయి ఎక్కువ. సో ఎక్కువ ఖర్చు లేకుండా ఒక నాటకాన్ని తయారు చేసి చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చేసాయి. అసలు ఖర్చు జీరో జీరో ప్రొడక్షన్ అంటే రిహార్సల్ చేసి మేము ఏం చేసి రిహార్సల్స్ చేసి పైగా ఇద్దరే ఆర్టిస్టులు నేను సుందరం కుక్కరోకో అనే నాటకాన్ని వందలాది ప్రదర్శించే ఇద్దరే ఆర్టిస్టులు నల్ల చొక్క తెల్ల చొక్క తెల్ల చొక్క తెల్ల చొక్క వాడికి నల్ల ప్యాంటు నల్ల చొక్క వాడికి తెల్ల ప్యాంటు మధ్యలో ఈ చేపలు బట్టి వైర్ తోటి ఒక స్కల్ కట్టేవాడు. స్కల్ అంటే కపాలం అది కట్టడం నాటకం అవగానే అది తెంపి ఆ వైరు అనేది దాని ఖరీదు 5 రూపాయలు ఉండేది అప్పట్లో.
ఆ 1000 వదిలేసి వచ్చేవాళ్ళమాట. అంటే నాటకానికి లిటరల్ గా 5 రూపాయలు కన్నా ఎక్కువ ఖర్చు లేదు. అలాగా మేము 2-3 నెలల్లో 35,000 సంపాదించాం. అది మాకు చాలా కిక్ ఇచ్చింది. ఏమిటంటే ఇదేగే చూస్తారు అనే రూల్ ఏం లేదు, మనం ఆకట్టుకోగలగాలి. దాంతో మైము అంటే మూకాభినయం కొంచెం నేను నేర్చుకున్నాను, అందువల్ల ఎక్కువ మేక్ బిలీవ్. దానివల్ల మా నాటకాలు చాలా సక్సెస్ అయ్యి తల్లావజ్జుల సుందరం నాకు గురువు మిత్రుడు దర్శకుడు, నాటకాల కన్నా ఆయన దర్శకుడు అన్నమాట. సో అలాగా ఒక దాదాపు 84 ఇండస్ట్రీకి వెళ్లే వరకు మొత్తం యావత్ తెలుగు దేశాలు అక్కడ కలకత్తా దాకా వెళ్ళాం, కేరళ దాకా వెళ్ళాం, అహ్మదాబాద్ దాకా వెళ్ళాం, అలా చెడుగుడు ఆడేసాం అన్నమాట నాటక రంగంలో పెద్ద సూపర్ స్టార్స్ లాగా. మీరు చేసిన మొట్టమొదటి ఉద్యోగం? నేను అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు ఒక కేఎస్కే సోమయాజు గారిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ప్యారీ కంపెనీలో పనిచేసేవాడు, ప్యారీస్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్. ఏదో ఉద్యోగం అంటే మరి మనం తీసారు మార్కులు థర్డ్ క్లాస్ లో వేస అయ్యాం కదా బీకామ్, మనకేమి 0 నాలెడ్జ్. సరే నన్ను ఇక్కడ బసంత్ థియేటర్ దగ్గర కోటి దగ్గర ఒక చిన్న మెడికల్ షాప్, ఆయుర్వేదం మెడికల్ షాప్ అనుకుంటాను, పంపించాడు రికమెండేషన్ తోటి. పంపిస్తే కోన్ హిందీ వాళ్ళు అన్నమాట, క్యా నామే మా భరణి. వెంటనే నాకు ఈ అకౌంట్స్ పుస్తకాలన్నీ ఇచ్చి, నేను బీకామ్ కదా అని కదా వాడి ఉద్దేశం, అకౌంట్స్ పుస్తకాలు ఇచ్చి ఏ కరువు అన్నాడు. అంత కరువు అయితే మనకి ఇంక ఇక్కడ రావాలి, మనకేమో 0, మనకి బ్యాలెన్స్ షీట్ కానీ అట్లాంటి పదాలు ఏమి తెలియదు, 0. నేను అటు ఇటు చూస్తుంటే అతను బిత్తరపోయాడు, ఏ క్యా దేక్రే అన్న. లేదే సార్ లెక్కలు రావు నాకు, నయోత అన్న. క్యా పడాతో బీకామ్ పడాము, లేకన్ అకౌంట్స్ నయోతా కాదు, మా సిలబస్ లో లేవి అని చెప్పి అకౌంట్స్ రావు అన్న మాట వినగానే అరే అని వాళ్ళ కుర్రాన్ని పిలిచి అరే ఇసుకో కప్పుడాది అన్నాడు. అంటే ఒక గుడ్డ ఇమ్మను, కొన్ని ఇచ్చేనిచ్చి తొడవమన్నాడు అండి అద్దాలు. అంటే అకౌంటెంట్ నుంచి నన్ను ఈ బాయ్ స్థాయికి ఎదిగానమాట నిత్యంతో. ఇంకా ఇలాగే ఇంకా ఇంత దరిద్రమైన ఉద్యోగం అని అది ఒక రోజు రెండు రోజులు చేసినట్టున్నా మానేసి అనమాట. అది తొలి ఉద్యోగం. నేను అడిగే క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అందరికి ఎలాగో అన్ని ఓపెన్ చేయించేస్తున్నాను అనుకోకుండా అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉన్నాయి. అదమ్మా ఇది జీవితం అన్నప్పుడు ఓపెన్ ఏమిటి ఇలా అలాంటిది, అదే కదా జీవితం అంటే. అది ఇప్పుడు పుట్టగ అంత డ్రామాటిక్ గా ఏం జరగదు కదా, ఆ కష్టాలు అవన్నీ ఆ అవమానాలు అవన్నీ కూడా జీవితంలో భాగమే. అవి వాటిని మన ఇప్పుడు అప్పుడు మాకు చాలా కష్టం అనిపించింది ఏమో కానీ ఇప్పుడు కామెడీగా లేదు అంటే అన్ని మెట్లు ఎక్కువచ్చావని చెప్పే క్రమంలో మరి నువ్వేమో ఫస్ట్ ఉద్యోగం అంటే నేను అదే చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగం నేను చాలా అకౌంటెంట్ అండి, నాకు వెళ్ళగానే 700 అట్లా అనలేను కదా నేను. అది అలా చాలా చిన్న 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 ఉద్యోగాలు చేసి 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 ఆఖరికి పెట్రోల్ బంక్ లో కూడా పనిచేశాను. ఇప్పుడు అమెరికాలో చేసే అవే పనులండి. అవును అప్పుడు అప్పుడు అదే నా ఉద్దేశం. ఇక్కడ చదువుకుంటూ చేయడం అదొక గర్వం, అదొక గర్వకారణం. ఇప్పుడు ఉదాహరణకి తన చదువు తన ఫీజు డబ్బులు తను పెట్రోల్తో సంపాదించడం ఒక గర్వకారణం కదండి. అంతేగాని తల్లిదండ్రుల డబ్బుతో చదివేసి పెట్రోల్ బంక్ లో పనిచేయడం అంతకన్నా దరిద్రం కదా అది. మరి ఇప్పుడు చాలా మంది ఫీల్ అవుతున్నారు గా మా అబ్బాయి అమెరికాకి వచ్చి పెట్రోల్ బంక్ లో డబ్బులు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటున్నా లేదా హోటల్స్ లో సర్వింగ్ చేసుకుంటున్నా కష్టపడి చెప్తున్నా. ఏమిటంటే తను ఎక్కడో దేశం కాని దేశం వెళ్ళి అక్కడ చదువుకుంటూ తన బతుకు చదువు ఫీజు కూడా కట్టుకుని వాడడం కోసం పనిచేయడం అనేది ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయి కూడా చేశాడు పెట్రోల్ బంక్ లో. అది గర్వపడాల్సిన విషయం. కానీ ఏడవలసిన విషయం ఏమిటంటే తల్లిదండ్రుల డబ్బుతో చదువుకుని ఉద్యోగం రాక పెట్రోల్ బంక్ లో పనిచేయడం అది నేను చేశా. అది అంటే చదువు ఎప్పుడైనా గమ్మత్ ఏమిటంటే చదువుకునే రోజుల్లో దాని వాల్యూ తెలియదు. ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఊరికే పరీక్ష రాయడం కాదుగా, ఆ తర్వాత ఒక
లాత్ కొట్టి ప్రపంచంలోకి పంపిస్తుంది కదా జీవితం. అక్కడ రియాలి, అక్కడ పరీక్షలు, అక్కడ పాస్ అవ్వాలి. అది అది నేను అనేది ఉంటాను. అంచేత ఇవన్నీ అనుభవాలు ఇలా అంటే ఆనాడు సరిగ్గా చదువు అంటే అక్కడ అంటే ఇంకోట్లండి, ఆనాడు సవ్యంగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే ఒక మంచి టాప్ క్లాస్ గుమస్తగా ఉండేవాళ్ళు. అయితే దట్ డజంట్ మీన్ చదువుకున్న వాళ్ళంతా సినిమా యాక్టర్లు అవుతారని కాదు. అది పర్సనల్ ఈ రంగంలో ఎక్కువ కష్టపడ్డాం, అది దాని ఫలితం పరమేశ్వరుడి కృప వల్ల వచ్చిందని. ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీరు పెద్ద అయిపోయి మీరు పెళ్లి చేసుకున్న ఆ విశేషాలు చెప్పండి. మా మేనమామ కూతురే, మా భార్య, నాకు పిల్లలు. ఆర్కిటెక్చర్ చేస్తుంది మా అమ్మాయి, ఆర్కిటెక్చర్, వీడేమో బయోటెక్నాలజీ. ఎవరు బతుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఈ కరోనాలో ఇప్పుడు మా కోడలు మా అబ్బాయి కింద ఉన్నారు, మా వాళ్ళు అది వాళ్ళు వంటలు అవి చేసి పెడుతున్నారు, మేము తింటూ రాసుకుంటూ కూర్చున్నాం, బాగానే ఉంది. అంటే నేను ఇప్పటికి కూడా ఎదగడం అనేది పక్కన పెడితే నేను ఎందుకంటే నాకు మధ్య తరగతి తనం అంటే చాలా ఇష్టం. సో మా ఇల్లు కూడా పెద్ద హడావిడి ఏమి లేకుండా ఒక ఒక పెద్ద తరగతి పెద్ద రకం మధ్య తరగతి కుటుంబంలో ఉంటుంది. మీరు చాలా వంటలు అవన్నీ చాలా బాగా చేస్తారు అని విన్నాను. మధ్య తరగతి కుటుంబంలో ఇదొక సౌలభ్యం ఏంటంటే మా అందరందములకి వంటొచ్చు అనమాట. మన అందరు అన్నదమ్ములకి వంటొచ్చు. నాకన్నా ముందు మా అన్నవాడైతే వాడు పెళ్లి వంటలు కూడా చేసేసేవాడు అనమాట. సూర్యబాబు అని ఈజ్ నో మోర్, కీర్తి శేషుడు. వాడైతే అంటే ఒక చేతిలో అలా ఉంటుందేమో, అలా వాడు ఏం పట్టుకున్నా అంటే ఏం. ఆ రోజు ఒక మా తమ్ముడు పెళ్లికి, మా తమ్ముడు పెళ్లి జరుగుతుంది అంతా అయిపోయాక లాస్ట్ 12 చూస్తే అన్నం ఏమి లేదు, అన్నం ఉంది అంతే, అన్నం ఉండరా ఒక 5 నిమిషాలు అని చెప్పేసి కొబ్బరి చిప్పలు కోరేసి పచ్చిమిరపకాయ దంచేసి కొబ్బరన్నం చేసాడు అర్ధరాత్రి 1 గంట. అలాగే అలాంటిది మా మళ్ళీ మా అమ్మాయికి వచ్చింది ఆ లక్షణం. మా అమ్మాయి గడ అద్భుతంగా ఏది పట్టుకున్నా ఒక విపరీతమైన టేస్ట్. నలభీములు అందరూ మీ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు. మీ అమ్మాయి కూడా అది వచ్చేసింది అంటే మగవాళ్లే కదండి వంటలు చేసేవారు అందులో. ఎందుకు తెలుసా మగవాళ్ళు ఇంట్లో ఎందుకు బాగుంటుంది చెప్పిన రహస్యం తెలిసిపోయింది చెప్పండి ఆయన. తెలీదు ఎందుకు తెలుసా అంటే ఆడవాళ్ళు 4 రోజులు వాడే సామాను మగపెద్ద హోల్ 10 రోజులు తగలేస్తారు. అది ఎక్కువ జీడిపప్పు. మా ఇంట్లో మా ఆయన వంట చేసినప్పుడు నేను అదే మాట అడుగుతాను, నేను చేస్తేనేమో ఎన్నో రోజులు వస్తుంది, నువ్వు చేస్తే అంట్లు బోల్డ్ అంట్లు వస్తాయి, బోల్డ్ సర్కిల్ అన్ని అయిపోతాయి. అది అంతేత ఏంటో జరిగేది ఏంటంటే టేస్ట్ కోసం మీరు చాలా అంటే మీకు పొదుపు టేస్ట్ రెండు కావాలి. మాకు పొదుపు అనవసరం టేస్ట్. ఆ పూటకి మేము సక్సెస్ అయ్యామా లేదా కదా అదే కదా లెక్క. అక్కడ ఆ మూమెంట్ ఎంజాయ్ చేసేసి అబ్బా ఏం చేసాడ్రా అనిపించుకోవడం. ఎందుకంటే ఎప్పుడు చేయం కదా అంతేత అప్పుడప్పుడు సరదా అదొక ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఈ నాటక రంగం అయిపోయింది, సినీ రంగంలోకి మీ జీవితం ఎలా మొదలైంది అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. నాటకం చూసి ఎవరో ప్రొడ్యూసర్ సినిమా రాస్తావు అంటే నాకు పెద్ద అవగాహన లేదు. సినిమా యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు నేను. సినిమా యాక్టర్ కానీ రైటర్ కానీ అవుదాం ఎప్పుడు అనుకోలే నేను. మా డామరాజ్ హనుమంతరావు గారు ఆయన నా నాటకం చూసి మెడ్రాస్ రమ్మన్నారు అనమాట. ఫ్లైట్ లో తీసుకెళ్లారు. సరే బాగానే ఉంది కానీ అక్కడ పరిస్థితులు ఏమి చాలా హిపోక్రటిక్ గా ఉన్నాయి, మనల్ని ఎవరు గౌరవించట్లేదు. పైగా ఇక్కడేమో నాటకాల్లో మేము చాలా కీర్తి ప్రతిష్టలు సంపాదించేవాళ్ళం, అక్కడేమో బానిస వేదహల్లాగా చేతులు కట్టుకుని నాకు సంభవం. అది ఫస్ట్ సినిమా రాసేసి ఇమీడియట్ గా వెనక్కి వచ్చేసారు. ఇంట్రెస్ట్ బాగాలేక అనుకున్న డబ్బులు ఇవ్వరు, టైం ఉండదు, క్రమశిక్షణ లేదు, అబద్ధాలు ఇవన్నీ వచ్చేసా. వచ్చేసేటప్పుడు మళ్ళా నా డైలాగులు ఏవో బాగున్నాయి అని ఇంకే ఒక కథను తీసుకెళ్ళాడు. అది అక్కడికి అక్కడ అది కూడా వెళ్ళి అది కూడా నేను నాట్ హ్యాపీ వచ్చేసా. అప్పటికి మా గురువు గారు అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు క్యాజువల్గా ఎప్పుడైనా సరదాగా సెలవుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటుండేవాడిని మా గురువు గారి దగ్గర. ఆ క్రమంలో నాకు వంశీ గారు పరిచయం అయ్యారు. వంశీ గారు పరిచయం చేశారు. వంశీ గారు పరిచయం చేసేటప్పటికి వంశీ గారు
ఏంటంటే ఒక ఒక ఐదు ఆరు సీన్లు చెప్పి ఇది ఒక వన్ వీక్ లో నాకు రాసి పట్టమన్నాడు. నేను చాలా స్పీడ్ రచయితని, నేను సాయంత్రం కాలం తీసుకెళ్ళిపోయా. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటే అని. అంతే, చాలా ఎంజాయ్ చేశాడు. అక్కడి నుంచి అతను అప్పుడు ఆలాపన అనే సినిమా తీసుకున్నాను, అక్కడ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ లేడీ స్టైల్. లేడీ స్టైల్ సినిమా తర్వాత ఇంకా నేను వెనక్కి తీసుకు చూసుకోవాలి. ఇప్పుడు మీరే మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు చాలా సంతృప్తినిచ్చిన మూవీ అంటే ఒకటే ఉంటమ్మా, నేను చాలా దాదాపు ఒక 800 మీకు చాలా దగ్గర అనిపించింది, మీకు చాలా వావ్ ఈ సినిమా నేనే చేయగలను అని. అలా అట్లా కాదు, నేను ఏంటంటే నాకు జనరల్ గా నెగటివ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. నాకు తెలుసు రీజన్ ఎందుకో, నాకు తెలుసు. ఆ మీ ఇంటి దగ్గర అదే సిగరెట్ కొట్టు, అది చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటారు కదా. అలా కాదు, నెగటివ్ వ్యాఖ్యల్లో జరిగే విషయం ఏంటంటే భాష మారుతుంది, గెటప్ మారుతుంది, బిహేవియర్ అంటే వాడు మంచిగా కనపడే చెడ్డవాడు లేదా చెడ్డగా కనపడే మంచివాడు ఇట్లా. అందుకని నాకు మాతృదేవోభవ, మన సముద్రం, నువ్వు నేను, అతడు, ఇవన్నీ వేషాలు చూసారు కామెడీ విలన్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ నాకు చాలా ఎక్కువ పేరు తెచ్చుకొచ్చినవి, చాలా ఇష్టమైనవి కూడా. ఇప్పుడు మీరు అలాంటి సినిమాల్లో నటించినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల కానీ, అంటే మీ ఇంటి చుట్టుపక్కల కాదు, మీకు ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అలా చేసావు ఆ మూవీ, అదే అలా ఎలా చేయాలనిపించింది అని? నేను మాతృదేవోభవ సినిమాకి సినిమాలో నాది ఒక చాలా క్రూయల్ క్యారెక్టర్, నేను నాజర్ని పొడిచి చంపేస్తా. నాజర్ తాగుబోతూ అతను మంచిగా మారిన తర్వాత చంపేస్తా. మెన్ వాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ గుడ్, వాడు మంచి వాడు అయ్యాక చంపేస్తా. అదే సరే, ఆ సినిమా ఫస్ట్ ఏమో అసలు ఎవరు రాలేదు, తర్వాత ఏడుపులు బేడబాబులు ఇక చూస్తున్న వాళ్ళందరికీ కట్టిఫ్లు ఇచ్చారు. అలాగా పెద్ద సక్సెస్ అయితే, ఆ సక్సెస్ అయిన తర్వాత నేను ఎప్పుడో ఇంటి ముందు పేపర్ చదువుకుంటుంటే ఈ పాలు పాలు ఈ కూరలమ్మాయి కూరలమ్మాయి ఆవిడ వచ్చి వచ్చి ఏం నాయనా కాసువంటి ఆ సినిమాలో అంత ఘనం చంపుతావు అని. అంటే చంప అంటే అయితే సినిమా అమ్మ, సినిమా కాబట్టి ఉంటే అలా పడిచినట్టు చేస్తా. సినిమా అంత ఎంత సినిమా అయినా అంత అన్యాయంగా చంపాలా అంటుంది. అంటే ఇంప్రెషన్ దుర్మార్గుడి అయిపోయావు నువ్వు అని చెప్పేసి చచ్చేలా అనమాట. అట్లా ఇంతకీ కూరలు అమ్మిందా అమ్మలేదా జనరల్ గా, అంటే అటు నుంచి వెళుతున్న వాళ్ళు తీసేసి మా ఇంటి పక్కన, అంటే వాళ్ళకి పాపం ఇంప్రెషన్ అన్నమాట. ఇన్వాల్వ్మెంట్ ఇంటూ ద క్యారెక్టర్ వాళ్ళకి ఆడియన్స్ ఎప్పుడు సూర్యకాంతం గా అన్నారు. సూర్యకాంతం అంటే ఆ పేరు పెట్టుకోవడానికి భయపడి అంటే అవి ఎంత ఇంప్రెస్ చేసి ఉంటుంది క్యారెక్టర్స్. 300 వేషాలు వేస్తే 300 సినిమాల్లోనూ ఒకటే వేషం ఆవిడది, ఒకటే గెటప్ ఇంచుమించు ఎక్కడో తప్ప. ఎంత గొప్ప విషయం ఉన్నది, ఎంత నిజంగా మన తెలుగు జాతిలో పుట్టినందుకు ఎస్వి రంగారావు గాని ఈవిడ సూర్యకాంతం గాని నిజంగా సావిత్రి మహానటి. ఎందుకు మూడు పేర్లు చెప్పంటే ఈ మూడు ఫోటోలే ఉంటాయి మా ఇంట్లో. మీరు చెప్పారు సూర్యకాంతం సావిత్రి, అంత ముగ్గురు అంటే నాకు మహా ఇష్టం. మీరు నటించినప్పుడు మీ మూవీస్ లో కానీ మీరు ఆవిడ నటించిన మూవీస్ కి ఏదైనా రాయడం కానీ ఎలా జరిగిందా సూర్యకాంతం గారు? సూర్యకాంతం గారు జరిగింది ఏమిటంటే, అప్పటికి ఫస్ట్ సినిమా ఆవిడ ఆల్మోస్ట్ చివరి మానేసింది. ఆవిడ ఎస్వి రంగారావు గారు వెళ్ళిపోయారు, సావిత్రి లేరు, ఆవిడ వాళ్ళిద్దరు లేరు. సావిత్రి ఎస్వి రంగారావు గారిని చూడలేదు కానీ సావిత్రి గారిని చూశాను. ఎంతసారి చూసామంటే నాటకం వేయడానికి వెళ్ళినప్పుడు మా గురువు గారు టీం అంతా దిగాం మెడ్రాస్ సెంట్రల్లో. మేము కొంచెం దొంగతనంగా మా గురువు గారు తెలియకుండా సిగరెట్ కాల్చే క్రమంలో నేను ఆ పక్కకి వెళ్ళా. పక్కకి వెళ్ళి చూస్తే ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోంచి సావిత్రి ఒక ఒక సూట్ కేసుతో కిందకి దిగింది. ఎవ్వరూ రాలేదు రిసీవ్ చేసుకోవడానికి. నేను ఇలా అబాక్ ఇలా చూస్తూ ఉండిపోయా. ఆవిడ మెల్లిగా అలా నడుచుకుంటూ ఆ గేట్ అవతల అలా మాయమైపోయింది అనమాట. నేను వెంటనే పరిగెత్తించాను సావిత్రి సావిత్రి అంటే అందరూ వెళ్ళాం కానీ, అంటే అప్పటికే ఆవిడ చరమదశ చాలా దుఃఖం వేసిన తర్వాత నేను ఆవిడ మీద పొయిట్రీ రాశాను. అలాగే నా ఫస్ట్ సినిమాకి ఒక పాత్రకి సూర్యకాంతం గారు ఉంటే బాగుండు అంటే ప్రొడ్యూసర్ ఉన్నాడో లేదు, ఆవిడ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంటే అప్పుడు డైలీ ఆవిడ ఎక్కువ తీసుకుంటుంది అంటే, సార్ మనం ఎంత ఇద్దాం అనుకుంటున్నాం చెప్పండి అంటే 2,000-3,000 ఎంతో ఇద్దాం అనుకుంటున్నాం. అయితే సార్ మీకు ఎందుకు నాకు అవకాశం ఇవ్వండి సార్, నేనే వెళ్ళి ఆవిడని బతిమాలుకుంటానని నేను మేనేజరు కారులో సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి అమ్మ నమస్కారం అంటే అయ్యా ఎవరు నువ్వు అని అంటే నేను ఫలానా అని చెప్పాను.
సరే ఏమిటి అంది. ఎంత వేషం ఎంత అంటే ఆ మేనేజర్ ఏమో రెండో మూడో ఏదో అంటారు మూడా అని ఆవిడ 5,000 చూపించి పో 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 అంది. 5,000 తక్కువ చెయ్యను అని మొత్తానికి ఆవిడ పాపం మరి వచ్చింది చేసింది చేసింది అంటే అలాగా నాకు ఒక గొప్ప అనుభూతి ఏంటంటే సూర్యకాంతం నా ఫస్ట్ చిన్న కంచుక ఉద్యమం అనే సినిమాలో ఆవిడ వేషం వేసింది. అలాగే ఆల్మోస్ట్ చివరి దశలో వన్ బై టూ అనే సినిమాలో శ్రీకాంత్ను జేడి చక్రవర్తి ఒక బామ్మగా చేసింది. అది నేనే రచయిత దానికి భరద్వాజ్ గారు డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ డైరెక్టర్. అప్పుడు నేను మా ఆవిడ కూడా తీసుకెళ్ళి పరిచయం చేశా అంటే ఆవిడ మా ఆ పైకి ఎక్కడో ఆ పైకి ఎకాహాలి ఎకా కింద తీసుకోలేదు అనమాట. ఆవిడ ఎంతో కమాండ్గా చదువుగా మా ఆవిడ పరిచయం చేశా ఎవరు ఆవిడ మా ఆవిడ అంటే మా ఆవిడ చూసా ఆవిడ వీడు మా అబ్బాయి వీడు మా అబ్బాయి ఏంటి చెప్పు అలాగా గ్రేట్ సోల్స్ అండ్ చాలా గొప్ప వ్యక్తిత్వం వాళ్ళది. నటన ఎంత ఎంత మంచి నటులో అంత మంచి మనుషులు వాళ్ళు అది చాలా ఆనందించదగ్గ పాయింట్. అలాగే నేను ఒక తృప్తి మిగిలింది నాకు సూర్యకాంతం గారిని ఒక సినిమాలో నటింపజేయగలిగాను రెండిట్లో రెండు సినిమాల్లో. సో నాటకాలు రచనలు సినిమాలు అట్నుంచి శివుడు అనే ప్రేరణ ఎందుకు కలిగింది ఎలా కలిగింది? అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు అభిషేకం చేస్తుండేవాళ్ళు. అభిషేకం చేస్తున్నప్పుడు మా తమ్ముడు పుట్టాడని చెప్పి ఎవరో చెప్తే శంకరుడికి అభిషేకం చేస్తున్నా ఆడి పేరు శంకర్ అట్లా ఉండేదన్నమాట వ్యవహారం అంతా. నా పేరు నేను పుట్టానని చెప్పగానే ఏ నక్షత్రం అన్నాడు భరణి నక్షత్రం. ఎప్పుడు పుట్టాడు దశమి దశమి నాడు పుట్టాడు భరణి నక్షత్రం కాబట్టి దశభరణి అని పేరు పెట్టాడు. నా పేరు అసలు పేరు నా పేరు తనికెళ్ళ దశభరణి. అసలు దశ పేరులో ఎందుకులే మనిషికి పట్టాలని నేనే ఎడిటింగ్ లో పెట్టాను. మా అమ్మ కూడా నా పేరు అలాగే పెట్టేసిందండి అశ్విని నక్షత్రం అనేసరికి ఈజీగా అశ్విని అని పెట్టేసింది. జనరల్ గా భరణి నక్షత్రం ఆడపిల్లలకి పెడతారు చాలా తక్కువ మంది ఏదో పెట్టేశారు బాగానే ఉంది లేదా భరణి కుమార్ అని పెడతారు పెట్టారు డిఫరెంట్ గా ఉంది బాగానే ఉందిలే అనుకున్నాను అనమాట. అట్లా మీరు అది అంచేత శివారాధన చేస్తూ ఉండేవాళ్ళు అంచేత అలాగే సహజంగానే మా ఇంట్లో అంటే శివారాధన అంటే విష్ణు ఆరాధన లేదని మా ఇద్దరికి అందుకనే ఆటగదరా శివ ఆటగద కేశవ అన్న మాకు మేము అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళం. మేము అన్ని మా ఇంట్లో అన్ని అన్ని సర్వ దేవత పూజ జరిగేది. కాకపోతే ఏమిటంటే ఎప్పుడో చిన్నప్పుడు ఈ అజామీనుడి వాటి కథ అంటే దొంగ పరిగెడుతున్నాడు వాడిని రాజభటులు పట్టుకోవడానికి పెడుతున్నారు పెడుతుంటే వాడు ఆ చీకట్లో గబుక్కున చెట్టు ఎక్కేశాడు వాళ్ళు వెతికి వెతికి వెళ్ళిపోయారు రాత్రి అంతా అక్కడ ఉండిపోయాడు పొద్దున్న లేచి మామూలుగా వెళ్ళిపోయాడు ఇంతే వాడికి తెలుసు. వీడు చచ్చిపోయిన తర్వాత యమభటులు తీసుకెళ్తుంటే కైలాసం నుంచి శివభటులు కూడా వచ్చి యమకింకులతో వాడు వాడి కైలాసం యోగ్యం అంటే అంత దుర్మార్గుడు ఇదా అంటే దుర్మార్గుడు అయినా ఏమైనా ఆ రోజు వాళ్ళు పరిగెత్తున్న రోజున దొంగలు వాళ్ళు రాజభటులు వెంబడించిన రోజు శివరాత్రి వాడు ఎక్కింది మారే చెట్టు. ఆ రోజు అంతా జాగారం చేశాడు ఉపవాసం చేశాడు. ఆ వాడి కదలికల వల్ల కింద ఉన్న శివలింగం మీద ఈ మారేడు దడాలు పడ్డాయి. అట్లా తెలిసినా తెలియ పరోక్షంగా అయినా సరే వాడు పూజించాడు కాబట్టి వాడికి కైలాసము ఈ కథ చిన్నప్పుడు ఎప్పుడో మనసులో బలంగా నాటుకుపోయింది అన్నమాట. అది ఆ తర్వాత రాయశేఖర చరిత్ర అంటే శివుడి కథ మాదయ్య గారి మలన రాశాడు. అందులో అందులో నీల కంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు అని రాశాడు. అంటే నువ్వు భక్తి ఉన్నా లేకపోయినా అలా అలా పత్రి విసిరేసి నీళ్లు చిలకరించేసినా చాలు కామధేను మీ ఇంటి పాడి పాడావైపోతుంది అలా ఇదే కల్పవృక్షం ఇంట్లో మల్లె చెట్లు అయిపోతుంది అని ఆయన చెప్పాడు అన్నమాట. ఇవన్నీ బాల్యంలో పడ్డ ప్రింట్స్. తర్వాత నేను శభాష్ర శంకర్లో దీన్నే
తెలంగాణ యాసలో రాశారు. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూడిదే పూస్తే బస్. ఒటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబాషిరా శంకరా. అలా అలా మనని పట్టుకున్నాడు శివుడు. మీరు మా సడ్డ మంచోడు దేవుడా అనే పాట రాశారు కదా, అది ఏ సందర్భంలో రాశారు, ఆ సంగతి కూడా మాకు చెప్పరా? అంటే అది యాక్చువల్గా అది పల్లవి ఒకటే కాస్త ఆధ్యాత్మికత. అంటే నేను నేను ఒక సినిమా షూటింగ్ కోసం ఎర్లీ మార్నింగ్ ఈ మంగళం అది మన వీరప్పన్ వీరప్పన్ ఉండే శూలమంగళం ఏదో మంగళం ఫారెస్ట్ మధ్య నుంచి వెడుతున్నమాట. అంత ఎర్లీ మార్నింగ్ అక్కడ అసలు అంటే పక్షులు నక్కలు అలా బోల్డ్ అన్ని జంతువులు పక్షులు కళ్ళ కనపడుతుంది సార్. అది ఒక్క నిమిషం, సత్యమంగళం ఫారెస్ట్ లో పెడుతున్నప్పుడు ఈ పాట పుట్టింది. మాసిడ్డ మంచోడు దేవుడు, మాసిడ్డ మంచోడు దేవుడు, మాసిడ్డ మంచోడు, మాసిడ్డ మంచోడు, మాసిడ్డ మంచోడు దేవుడు. నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసిడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసిడ్డ మంచోడు దేవుడు. అస్సలు అడగకపోతే అన్ని ఇచ్చేస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు. ఇది తొందరగా తీసుకెళ్ళిపోతాడు కదా సార్. అసలు అడగకపోతే అన్ని అంటే మీకేం కావాల్సిన అని. అదే ఒక్క నిమిషం అండి, వర్ణి గారు మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. థ్యాంక్ యూ అండి, మ్యూట్ లో పెట్టుకుంటే నేను నేను అదే ఈ సన్నివేశం గురించి మీరు చెప్పేసిన వెంటనే నేను కాల్స్ తీసుకుంటున్నాను. అదే నేను ఈ సన్నివేశం గురించి ఒక చోట చదివాను, అందుకని మీరు మళ్ళీ చెప్తారని అందరికి అందరూ వింటారని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అయ్యో మీరే చెప్తారు ఇప్పుడు. అదే మీరు బ్రహ్మానందం గారు షూటింగ్ కి వెళ్ళిన ఆ సందర్భం చెప్పండి, అప్పుడు అందరూ వింటారు. ఆ సందర్భం ఏంటంటే తల్లి మార్నింగ్ తన ఈ గోదావరి ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చిన్న పల్లెటూరులో శివాలయం పక్కన షూటింగ్ మాకు. మేము ఎత్తుంటే జనరల్ గా అక్కడ పూజారి మమ్మల్ని చూసి జనరల్ గా థ్రిల్ అయిపోయి జనరల్ గా పూజ మానేస్తుంటాం. అలాంటిది ఇతను ఏమిటంటే మమ్మల్ని ఒకసారి ఎలా చూసి చూడకుండా చూసి అటువైపు పట్టించుకోలేదు. మాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది, ఏమిట్రా ఇదేమిట్రా ఇలా ఉన్నాడు, ఏమంటే పూజ చేస్తారా అభిషేకం చేస్తారా అంటే అభిషేకం అయిపోయింది అన్నాడు. మరి ఎట్లా అన్నాం, రేపు రండి అన్నాడు. రేపు ఇంత ముక్తసరిగా మాట్లాడుతున్నాడు సర్లే అని సరే రేపు వస్తాం. వచ్చాం, వచ్చాక ఎర్లీ మార్నింగ్ వచ్చాం, అభిషేకం చేశాడు, డబ్బులు ఇవ్వబోయాం, ఇవ్వకపోతే ఓ హుండి చూపించి అందులో వేసేయమన్నాడు. సరే లేక బాగా చేయించాడని బయటకు వచ్చి కూర్చుని మేము టిఫిన్ చేస్తున్నాం. ఆయన అలా చిన్న గామంసా కట్టుకుని పెడుతున్నాడు. అయ్యా పిలిచాం, స్వామి రండి కాస్త కాఫీ తాగుతారా అంటే అన్నాడు. పాలు తాగుతాను ఆహా అన్నాడు. కొన్ని టిఫిన్ చేయండి అన్న వద్దు అన్నాడు. ఏమంటే బాబు ఏది అడిగినా వద్దు అంటున్నారు అన్నాం. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, అయ్యా నాకు ఎకరం భూమి ఉంది, ఒక ఆవు ఉంది, ఇదిగో వీడు శివుడు ఉన్నాడు, ఇంకా నాకేం కావాలి అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మనం ఇద్దరం ఒక మొహాలు చూసుకున్నాం. ఒకళ్ళ మొహం చూసుకున్నప్పుడు నేను ఇది ఎక్కడో ఒక ఒక ఆర్టికల్ రాస్తూ అలా ఒకళ్ళ మొహాలు చూసుకున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూస్తే రెండు అహంకారాలు బూడిద కుప్పలాగా అలా అలా పడ్డాయి. అంటే మాలో అహంకారం అంతా కాలి బూడిదయ్యి అలా రెండు కుప్పలు కనిపించాయి అని రాశానమాట. సో కంటెంట్మెంట్ అంటారే చాలు, తృప్తి. ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యావత్ భూగోళం నేర్చుకోవాల్సింది ఇదే. ఏముంది కోట్లు, ఏం కావాలంటే ఏం చేయగలుగుతున్నాడు, చక్కగా కొనుక్కోలేడు, తినలేడు, బయటికి వెళ్ళలేడు, పెట్టుకోలేడు, ఇప్పుడు డబ్బు ఇంత అంటే
ఇప్పుడు ఈ కరోనా వల్ల అందరం ఇంట్లో కూర్చుని దేవుడికి దండం పెట్టుకుని లేదా ఇప్పుడు మోడీ గారు చేసినట్టు చప్పట్లు కొట్టి లేదా దీపాలు వెలిగించి ఇవి చేస్తున్నాం గానీ డబ్బుల్ని వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్. దేనికి అది పనికి రావట్లేదు. మెడిసిన్స్ కొనుక్కుందామన్నా లేని కూడా లేవు మెడిసిన్స్. ఇంకా దేవుడు ఒక్కడే కాపాడాలి. అదే నేను ఏమంటే ఇప్పుడు దేవుళ్ళు కుడుతున్నారు, ఎందుకంటే ఈ డబ్బుని సద్వినియోగం చేస్తున్నారు. అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టడం ద్వారా, వాళ్ళకి మందులు కొనివ్వడం ద్వారా. అంచేత మనిషిలో ఉండే దైవత్వం ఏదైతే ఉందో అది బహిర్గతం అవ్వడానికి మంచి అవకాశం. మీ పర్మిషన్ తో ఇప్పుడు కాల్స్ తీసుకుంటానండి. ప్లీజ్. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కొండిపాటి దిలీప్ అమ్మ. నమస్కారం అండి దిలీప్ గారు. దిలీప్ రే అన్నయ్య చెప్పు. అశ్విని అంటే వాడు ఉండగా వాడి గురించి వాడితో మాట్లాడుకోలేను కదా, వాడి గురించి వాడు వాడు ఉన్నప్పుడు నాటకాలు నాతో పాటు వీడిని సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తుండేవాడిని. ఆ తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వీళ్ళ బే ఏరియాకి వచ్చినప్పుడు వీడు వాళ్ళ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నన్ను యాక్చువల్ గా తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిపించారు. వీడు వీడి ఆధ్వర్యం సిలికాన్ ఆంధ్ర. కాకపోతే ఏమిటంటే వీడు నేను సినిమా యాక్టర్ని కదా, వీడిని నన్ను ఒక పెద్ద ఏదో ఒక ప్యాలెస్ లో పెట్టాలని వాళ్ళందరూ నిర్ణయించుకుని నాకు ఒక పెద్ద ఆయన ఇంట్లో ఏర్పాటు చేశారు, సపరేట్ గా ఏసీ రూమ్ వ్యవహారం అంతా. కాకపోతే తీసుకెళ్ళడం వీడింటికి తీసుకెళ్ళాడు నన్ను. ఆవిడ వాళ్ళ పిల్లలు చూశాక నా సామాను అక్కడే కింద పదన్నయా మనం వెళ్దాం, అక్కడ మనకి ఇక్కడ కాదు అక్కడనే అన్న, అక్కడ ఎక్కడికి రాను రాను, నీ నువ్వు ఉన్నావు కాబట్టి భారతి అంటే మీ ఆవిడ ఉంది కాబట్టి పిల్ల నేను ఇక్కడే ఉంటా ఎన్ని రోజులైనా సరే అభ్యంతరం అంటే పాపం. వెంటనే వాళ్ళ అమ్మాయి తన రూమ్ అంతా ఖాళీ చేసేసి నాకు ఆ రూమ్ ఇచ్చిందన్నమాట. అనుష అంతేనండి భారత వీళ్ళందరూ అంతే. చాలా ఎంజాయ్ చేశాను. ఆ కుటుంబం నాకు పరమ ఆత్మీయమైన కుటుంబం అమెరికాకి సంబంధించినంత వరకు. వాడు వైఫ్ అయితేనేమి, వీడైతేనేమి, పిల్ల అన్ని పంచుకుని ఎంత ఒక మెమరీ. ఆ 10 రోజులు అయితే 10 రోజులు ఎన్ని రోజులు ఉన్నాం కదా, ఆ 10 రోజులు జీవితంలో గొప్ప మెమరీ వాడితో చెప్పరా. అదే ఇప్పుడు భరణి తల్లికళ్ళ భరణి గారు అన్నయ్య గారు నాయన 4వ క్లాస్ 5వ క్లాస్లోనే ఉన్నట్టున్నా ముగింపు లేని కథకి రాళ్ళపల్లి గారు నాటకం. నేను అజంపుర, ఆయన సీతాఫల్ మండిలో రాళ్ళపల్లి గారి ఇల్లు, ఈయనేమో అడికిమెట్ట రైట్. సో అది తీసుకుని వెళ్ళటం, సైకిల్ మీద రావడం, నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళడం. లేట్ అయితే నాకు ఇంకా గుర్తు, ఆ భరణి అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళ అమ్మగారు తోటకూర పులుసు మజ్జిగ మజ్జిగో పెరుగో గుర్తు కూడా లేదు, బ్రహ్మాండంగా ఏదో చింతకాయ పచ్చడో గోంగూరం అందరం కలిసి కంచాలు పెట్టుకుని ఓ సెమీ సర్కిల్లో అర్ధచంద్రాకారంలో కూర్చుని అందరూ భోజనాలు చేసి కింద. ఇది చాలా గొప్ప అదృష్టం అన్నమాట ఎప్పుడైనా కూడాను. ఎందుకంటే జీవితంలో మనకి ఇప్పుడు మీ మీ ప్రోగ్రామ్ టైటిలే గుర్తుకొస్తున్నాయి అలాంటివి చెప్పుకోవడం. ఇందాక భరణి అన్నయ్య చెప్పారు, కొన్ని అదృష్టాలు చేసుకోవాలి, మధ్యతరగతి వాడికే అదృష్టం. నేను అశ్విని మధ్యలో నాకు వీడి వీడి టాలెంట్లు ఎన్ని ఉన్నాయని తెలియదు, వీడు మంచి నటుడు రకరకాలున్నాయి. అయితే ఓ రోజు ఒరే వాళ్ళు నేను రసం పెడదాం అనుకుంటున్నారా మీ ఇంట్లో అనగానే ఎందుకు ఎందుకన్నాయా అని అల్లం తీసి కోసే విధానం బట్టి అయ్యబాబా వీడిపై వీడి మామూలు లేదు లేదు దిలీప్ బాబు గారికి ఉన్న టాలెంట్లు ఆయన శివలింగం చేస్తాడు. వాడు అల్లం కోసే పద్ధతిని బట్టి గ్రహించేశా అమ్మో వీడు వీళ్ళు మామూలు ఎంత అద్భుతంగా వంట చేసేవాడో చెప్పలేను ఇంకా నేను. మా అన్నయ్య ఇలా చెప్పాను, మా సూర్యబాబు సేమ్ వీడు మా అన్నగారు లాగా ఇక్కడ తమ్ముడు అనుకో చాలా పెద్ద పెద్దదాని వైపు ఉంటావు గ్యారంటీ. వచ్చే వారం 20 ఏళ్ళు వస్తున్నాయి. అవునా? సో సోనే మీ అక్క ఎలా ఉంది? నిమిష
ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ కాలేజ్ లో మొదలవుతున్నా. సరే అయితే ఓకే, మన తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేసి చూడాలనుంది నేను. తప్పకుండా అన్నయ్య, మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మాట్లాడారు. కరోనా వచ్చినప్పుడు అనుకుంటుంటే నాకు మొన్న, అంటే ఇప్పుడు ఎలాగంటే మనం ఒక అడుగు వెనక్కి వేసి ఏం చేస్తున్నాం మనం అనే ఆలోచన ఇంట్లోనే ఉండడంతో, దాంతో ఏమవుతుందంటే మొత్తం జీవితం విలువలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం ఎంత ఆధారపడి ఉంటాం, స్నేహితులు కానీ లేకపోతే కుటుంబం మీద మనం ఎవరిని కలవకుండా ఉంటే జీవితంలో కోల్పోయేది ఓ సినిమాను షికారో కాదు, ఆ బంధాలు, ఆత్మీయతలు, స్నేహాలు, అది మిస్ అయిపోతున్నాం మనం. అదే కాదు, అదే కాదు, నేనేమని అంటున్నా ఈ నేచర్ కి మనం మనిషి అనేవాడు చేసిన ద్రోహానికి ఇది ఒక మొట్టికాయ అన్నమాట. తప్పకుండా నేను ఉంటాను, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయ షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, తనిఖీలు పరిణి సార్, మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు స్వాగతం, సుస్వాగతం. నేను రవి పరిచూరిని మాట్లాడుతున్నాను ఫ్రమ్ బెంగళూర్, ఆర్కిటెక్ట్. వెరీ గుడ్, చెప్పండి సార్. మీరు మాట్లాడే విధానం కానీ మీ పెరిగిన విధానం చూస్తూ ఉంటే విలనిజంలో షేడ్స్ ఎలా ఫార్మేషన్ చేస్తారనేది నాకు భయం వేసింది సార్. చెప్పాలంటే ఆమెలో చూశాను, ఆయన ఫుల్ కామెడీ తీసే సత్యనారాయణ గారు మిమ్మల్ని విలనిజంగా అంటే ఒక టైప్ ఆఫ్ మనిషిగా చూపించాలని ఎందుకు అనిపించింది? కామెడీ బ్రహ్మాండంగా చేస్తారు అది నాకు తెలుసు. అదే నేను ముందే చెప్తున్నట్టు నాకు ఒక మాట అంటారు, మామతో మాయ ఉప్పు కారం తిన్న బాడీ కదా అంటారు. అదే సార్, ఏమిటంటే సార్ అని చెప్పదు సార్, నన్ను రవి అని పిలవండి, ఎందుకంటే బిడ్డలాగా. నిజమే, కానీ రవి ఏమిటంటే మనిషికి అంటే నాకు ప్రత్యేకంగా ఈ హాస్యం చేసిన తృప్తి ఉండేది కాదు నాకు. ఏదో నెగటివ్ అంటే నెగటివ్ ఆల్రెడీ చెప్పారు, వింటానే ఉన్నాను. పర్ఫార్మెన్స్ చేయడానికి టాలెంట్ బయటకు వచ్చే మంచి అవకాశం అనమాట, అందరికి కుదరదు అది. అంచేత మన ఫేస్ కూడా కాస్త అవసరం అయితే విలన్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మా పరిచయ ప్రదర్శన ఉన్నారు కదా, మా బాబాయ్ గారు వాళ్ళు చెప్పాలనుకుంటే చిన్న ఆయన ఉన్నారు కదా గోపాలకృష్ణ, ఆయన కూడా విలనిజమానికి ఆ రాజకీయం అనే దానికి విశ్లేషణ చేసి చెప్తారు చూడండి, రా అంటే రాజకీయం, కీ అంటే కిరాతకంగా యాంత్రికంగా అంటూ ఉంటారు కదా, పలకడంలోనే ఉంటుంది ఆ వైబ్రేషన్స్. కానీ అన్నదమ్ములుగా వాళ్ళు ఎంత ముదురు స్వభావాలు అనేది మిగ్గడ ఉంటారు కాబట్టి మా ఇంటికి వాళ్ళ పేరు వాళ్ళ ఇంటి పేరు రావడం అనేది ఒక గొప్పగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక వంశం కవుల వల్ల ఇంత వెలిగిపోవడం మామూలు విషయం కాదు. యశస్సు అవును సార్, వాళ్ళని తీసుకురావడం సీనియర్ ఎన్టీఆర్ ఆయన గొప్పతనమే. ఈ రోజుకి 300 చెలుకు కథలు రాశారంటే దాంట్లో మీరు రాశారు, మంచి మంచి స్టోరీస్ రాశారు సార్. స్పెషల్ గా నేను చూసుకున్న డైలాగ్స్ కానీ మీరు రామ్ గోపాల్ సార్ తో పట్టు రాశారు కదా డైలాగ్స్ గా కొన్ని. సినిమా రచయితల మాకు చాలా మార్గదర్శకులు వాళ్ళు. ఎందుకంటే మీకు పాదాభి వందనాలు సార్, నిజం చెప్పాలంటే ఒక ఫిలిం హిట్ అవ్వాలంటే రచయితల చేతుల్లోనే ఉంది సార్. దాని తర్వాతనే శిల్పిలాగా దర్శకేంద్రుడు తీయగలడు. మొదటి మాట నుండి వింటున్నాను వితౌట్ ఫెయిల్ తో. థ్యాంక్ యూ, నేను ఇందాక నుంచి వణికిపోతూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను మామూలుగా ప్రాక్టీస్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ ఆయన వచ్చారనేసరికి నాకు కాదు. మీరు డైరెక్ట్ గా చూసుంటారు
సార్తో మాట్లాడుంటారు నాకు తెలిసి, మీరు బంధుత్వం మాట్లాడుతూ ఉంటాయి, ఐ మీన్ అమెరికాలో మీతో పాటు కలిసి ఉంటారు నాకు తెలుసు. తెలిసింది దిలీప్ సార్కి శుభాభినందనాలు. ఆయన అంత ఆప్యాయతకు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారన్నప్పుడు ఆయనతో పాటు ఈయన సార్ జర్నీ చేసింది కదా. అవునండి. ఓకే రవి, సీ యు దెన్. థాంక్యూ వెరీ మచ్ సార్. నమస్కారాలు, మీ పాదాభినందనాలు సార్. నమస్కారం, శుభం భూయా. థాంక్యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ సో మచ్ అండి. మనకి చాలా మంది ఆత్మీయులు లైన్ లో ఉన్నారండి, నేను ఆర్డర్ ఆఫ్ ద కాల్స్. అలాగే అండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్న షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో కాలర్స్, ఎవరైనా మ్యూట్ తీసేస్తే మాట్లాడచ్చండి. శ్రీ గురు నమస్తే అండి. తనికాడ భర్ణి గారు. నా పేరు సౌజన్య, నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పొచ్చు లేదు కానీ మీకు నాకు ఒక చిన్న కోయిన్సిడెన్స్ ఉంది. చెప్పు తల్లి. భరణి నక్షత్రం వాళ్ళిద్దరం. అవునా? ధరణి ధరణి వెళ్తామో లేదో తెలియదు కానీ ధరణి చుట్టూ తిరుగుతున్నాం ప్రస్తుతానికి, గట్టిగా తిరుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే, విశాఖపట్నం జిల్లాలో మీ చుట్టాలంటే మీకు మరి అక్క చెల్లె వారు అవుతారేమో, వాళ్ళ అమ్మాయి లలిత తనికెళ్ళ. అమ్మాయి మా ఇంట్లో చాలా సంవత్సరాలు మా చెల్లితో పాటు చదువుకునేది అనమాట మా ఇంటికి వచ్చి. బట్ అవన్నీ పక్కన పడిన గురు గారు, నిజంగా అసలు మీలాంటి నిష్ణాతులు ఇంత ఏంటి కళా ఇంత కళ గురించి ఇంత సాహిత్యం తెలుసు మీలాంటి వాళ్ళతో మేము ఈ రోజు మాట్లాడటం అనేది మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అండి. మీకు మరొకసారి తెలుగు అనర్య రేడియో యాజమాన్యం తరఫున మీకు స్వాగత సమాజాలు సమర్పించుకుంటున్నాము. నాది ఒక్క క్వశ్చన్ అండి గురు గారు, ఇన్ని రకాలుగా నెగిటివ్ అండ్ పాజిటివ్ మీరు రోల్స్ చేశారు, చాలా పాత్రలు పోషించారు మీరు. నాకు అన్నిటికన్నా బాగా నవ్వొచ్చింది ఏంటి అంటే, సీతారామయ్య గారి మనవరాలని మీరు సామెతలు తిరగవేసి చెప్తారు. గుడ్డొచ్చి పిల్లని విక్రించింది కదా, పిల్లొచ్చి గుడ్డును విక్రించింది అని అన్ని సామెతలు తిరిగేసే చెప్తారు. అదొకటి. తర్వాత అత్తడు సినిమాలోని ఇది ఒక గోడకి గోడకి ఒక గులాబీ మొక్క అంటు కట్టినట్టుగా వెరైటీగా చెప్తారు. చాలా ఇవాళ కూడా మా పిల్లలు అది విని ఆ డైలాగ్ ఎన్ని సార్లు రిపీట్ చేసుకుని నవ్వుకున్నావో మాకు తెలీదు. ఏంటంటే అమ్మా, అది ఒక ఏదైనా ప్రతిభ ఉన్నా కూడా ఇవన్నీ కలెక్టివ్ గ్రూప్ ఆర్ట్ అంటారు వీటిని. అంటే ఇందులో రచయిత, మ్యూజిక్, ఎదుటి ఆర్టిస్టు, దర్శకుడు ఇన్ని కలిస్తే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది అన్నమాట. ఇది ఒక నవల్ రాయడమో ఒక ఫ్లూట్ వాయించడం వల్ల ఇండివిజువల్ ఆర్ట్స్ అంటే అవసరమైతే నవల్ ఒకడే రాసుకుంటాడు, వాడికి ఇష్టం ఉంటే రాస్తాడు. సినిమా అట్లా కాదమ్మా, సినిమాలో ఒకటి వర్కౌట్ అయిందంటే అందులో సమస్త జన అంటే మొత్తం అందరి కృషి పరోక్షంగా అందులో ఉంటుంది, అది విషయం. అంటే అతను క్రెడిట్ ఒక్కడనే తీసుకోవడం ధర్మం కాదు. ఇంకొకటి, మరి అశ్విని అడుగుదాం అనుకున్నారేమో, నేను అడిగేస్తున్నాను. మిథునం సినిమా మీరు తీసి మాకు చాలా 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 ఏంటన్నారు అంటే చాలా జ్ఞాపకాలు మీకు తీసుకొచ్చారు మా ముందుకి, అమ్మమ్మల తాతయ్య గారికి. లేకపోతే ఫ్యూచర్ లో మేమే ముసలం విశాఖపట్నం పట్టేశారు గట్టిగా. అయితే మిథునం సినిమా ఎన్ని ఒక 25 సార్లు ఇప్పటికే చూసుంటాను నేను. అసలు ప్రతి మూలకి మూల ఏంటి కరివేపాకు అలా తుంచి అలా చార్ల పడాలి అని చెప్తారు, అలా డైలాగ్ ప్రతిది కూడా ఇంచుమించు. పల్లెటూళ్ళల్లో మన అమ్మమ్మలు తాతగారులు మన అమ్మ వాళ్ళు ఎలాగైతే గడిపి వాళ్ళు మొత్తం అంతా అది చూసేసలా అబ్బా నిజంగా ఇలా ఉంటే బాగుంటుంది అని జీవితం చూపించేశారు మీరు మొత్తము. చాలా చాలా ధన్యవాదాలు అండి. మిగిలిన వాళ్ళకి కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తూ నేను సార్ థ్యాంక్ యూ సౌజన్య గారు కాల్ చేసి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు, మీరు ఇందాక నుంచి పాపం 2-3 టైమ్స్ కాల్ చేశారు, మీది డిస్కనెక్ట్ అయింది, మీతో మాట్లాడతానండి. గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. హలో హలో అండి,
నమస్కారం. తోటరాముడు అంటూ మమ్మల్ని కడుపు ఉబ్బా నవ్వించారు ఎమ్మెల్యేల సినిమాలో. అంతకంటే ముందు భవాని దగ్గర అసిస్టెంట్ గా చేసి భయపెట్టారు అనుకోండి, అది వేరే విషయం. శివ అండి, చాలా చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇందాక నేనే అతడు మూవీలో నుంచి చాలా చక్కగా కొట్టాడు రా, పద్ధతికి కొట్టాడు రా అనే డైలాగు నేనే గుర్తు చేద్దాం అనుకున్నాను. సౌజన్య గారు ఆ ఛాన్స్ కొట్టేశారు. చాలా మంచి రైటరు అలాగే యాక్టరు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం. కానీ మీ విలనిజం కూడా ఒక వెరైటీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దానికంటే మాత్రం ఒక తండ్రిగా కొడుకుని తిడుతుంటారు కదా. హలో సార్, హలో 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 సార్, ఒక తండ్రి పాత్రలో కొడుకుని తిడుతుంటారు కదా, అది మటుకు బాగా ఫన్నీగా ఉంటుందండి భలేగా. హలో హలో వినపడుతుందా మేడం నా వాయిస్? మీది వినిపిస్తుందండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేను బర్ని గారిది ఏమైనా డిస్కనెక్ట్ అయిందేమో, ఒకసారి చెక్ చేసి మళ్ళీ వస్తాను. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. హలో, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రవికాంత్ అండి. రవికాంత్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. అయ్యయ్యో, నేను చాలా చిన్నవాడిని అండి. అయ్యో అయినా సరే, చిన్నవాడైతే నమస్కారం పెట్టుకోవడానికి అయ్యయ్యో లేదు. ఇక్కడ అండి కాలిఫోర్నియా బేరియా నుంచి మాట్లాడుతున్నాం సార్. అదే సార్, అసలు ఎంత మిమ్మల్ని అసలు నాకు చాలా మీరు అభిమానం అంటే చాలా అభిమానం. చిన్నప్పుడు నన్ను తోట నా ఊహ తెలిసే వయసులో మీరు తోటరాముడిగా నన్ను భయపెట్టారు. తర్వాత అవును సార్, అవునండి తోటరాముడిగా భయపెట్టారు. తర్వాత ఏంటంటే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, ఎందుకంటే నేను పెరిగిందంతా వేరే పాఠశాల ఈ వాతావరణంలోనే పెరిగాను. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు పండగలప్పుడు తప్పిస్తే సినిమాలు తక్కువ. తర్వాత ఏంటంటే ఇదేంటంటే తోటరాముడితో మీరు పరిచయం. మా అమ్మగారు మిథునం సినిమా, మాది గోదావరి అండి, యాక్చువల్గా తూర్పు గోదావరి. మా అమ్మగారు చాలా మీకు పెద్ద అభిమాని. ఈ సందర్భంగా ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా మా అమ్మగారి తరపున మిమ్మల్ని ఇచ్చేద్దామని చెప్పి, నిజంగా శంకరాభరణం మన తెలుగు జాతికి శంకరాభరణం అనేటువంటిది ఒక ఆణిముత్యం ఎలాగనో, అలాగే విధునం అనేటువంటిది మా తరానికి అదొక ఆణిముత్యం అండి. దానికోసం మా అమ్మగారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పమన్నారు. నమస్కారాలు చెప్పండి. థ్యాంక్ యూ రవికాంత్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. నమస్కారం అండి. నిజంగా చాలా హ్యాపీ అమ్మా, ఇలాంటి లెజెండ్స్ ఇందుకు వచ్చి మా అందరికి పరిచయం చేస్తున్నారు. నిజంగా ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీ, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ప్రతి ఒక్కరికి కూడా, మీ ముందుగా మీ ఆద్యులందరికి కూడా. నమస్తే భరణ్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే స్వామి, చెప్పండి. మీరు చాలా శివుడి మీద చాలా పాటలు రాశారండి, అందులో నాకు నచ్చిన పాట అండి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ము నేల గలడు, కోరితే శోకమ్ము పాప గలడు. ఒకసారి మా కోసం ఆ పాట. చాలా సంతోషం. ఎక్కడి నుంచి మీరు? విజయవాడ సత్యనారాయణ. దిస్ ఇస్ అమ్మా కైముందా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు పాడుతాడు. గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, లోకము నేలగలడు, నాలోన గల శివుడు, మీలోన గల శివుడు, లోకము నేలగలడు, కోరితే పాపము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు, అంచేత అందరిలోనూ శివుడు ఉన్నాడు అని చెప్పడమే దీని ఉద్దేశం. బాగుంది. చాలా థ్యాంక్ యూ సార్. గురువు చాలా థ్యాంక్స్ అండి అడగారు పాడపడినందుకు. అలాగే ఇందాక మీరు అతని సినిమాలో ఆ డైలాగు
ఎవరన్నా కోపంగా కొడతారు గట్టిగా కొడతారు వీడేంటే చాలా సత్తుగా కొట్టాడు మొక్కగా అడ్డు కట్టినట్టు పూలు మసి అసలు ఎలా వస్తారు డైలాగ్ వస్తారు చెప్పండి చెప్పండి డైలాగ్ ఒకసారి అది అది కష్టం ఎందుకంటే అప్పుడు ఇందాక చెప్పిన ఆ మూడు అట్మాస్ఫియర్ ఆర్టిస్ట్ అవన్నీ ఇప్పుడు నేను చెప్తే చప్పగా ఉండి నాకన్నా నువ్వు నువ్వే బాగా చెప్పావు ఆ పొలాలు కూర్చోండి మీరు ఆ పొలాలు కూర్చోండి చాలా బాగా చెప్తారు ఓకే సార్ అసలు అసలు నమస్తే అమ్మా థ్యాంక్ యూ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హలో అండి గుర్తుకొస్తున్న ఈ షోకి స్వాగతం ఎవరున్నారండి లైన్ లో నమస్కారం అండి నమస్కారం నేను రవి కుమార్ అండి కోదాడ నుంచి గురువు గారు నమస్కారం లేదండి నేను ఇప్పుడే చేస్తున్నాను నేను నా పేరు అవునండి కోదాడ నుంచి మనం రెగ్యులర్ గా చేస్తున్నాం సార్ నేను కూడా మన ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జేగా చేస్తున్నాను సార్ కవితలో ఒక కార్యక్రమం నిర్వహిస్తాను ఆశీస్సులతో ఒక చిన్న కవిత మీ మీద గురు దక్షిణ అనేది ఏదైనా చిన్న కవిత రాశాను సార్ ఒకసారి మీరు అనుమతిస్తే చదువుతాను ఇప్పుడు మనం వాడుతున్న షో టైం అయిందేనండి ఆయనే ఈ షోకి ఇచ్చేసారు ఈ షో మీరు మాట్లాడేయండి నా షో కూడా తీసేసుకోండి అని మెసేజ్ పెట్టారు ఇప్పుడే ఆ దైవము నన్ను ఆ విధంగా నడిపించింది చెప్పునైనా చెప్పుల్లా శివతత్వంతో చరిత్రలు లేకుండానే శివతాండవం చేసే ఓ సుందర మనోహర జగన్నాథపుర వాసి ఈ స్వరద్రూపి తనకెళ్ళ వారికి మా తనువంతా ఆనంద ముప్పంగగా తెలుపుచున్నాము అభినందన వందనాలు తక్కెడలో కాంత కనక మొకవైపు కమనీయ రమణీయ శివతత్వ మొకవైపు అంత కనకంబులు నాకేలా శివతత్వము చాలంటున్నటువంటి ఓ ఋషీంద్ర నీకివే మా అందరి అభినందన మందార వందనాలు అద్దె కంపతో అరంగట్రం చేసి అందరి కొంపల్లోకి శివయ్యను తీసుకెళ్తున్నా ఓ బడుగు జీవి భరిణి ఈ భరతావని నిన్ను ఎరగదని ఈ భరతావనిలో నిన్ను ఎరగని వారు ఎవరైనా ఉన్నారా అయ్యా అందరి కొంపల్లోకి తీసుకెళ్తున్నావు కదయ్యా శివయ్యను ఈ భాష ఈ మాట మీ ద్వారా వచ్చిందేనయ్యా అంత లేడు ఇందు లేడని సందేహము వలదు ఆ సర్వేశ్వరుడు ఎచ్చట నుండును నీ నచ్చట నుండునంటూ అంటున్న ఈ అపర జ్ఞానికి ఏమివ్వగలం మనం వారి గీతాలు వినటం తత్వ వారి తత్వాలు వినటం తప్ప కవినైన నేను మరల కవిగా పుడతాను కాని ఈ తెలుగు నేలపై కాదు అన్నప్పుడు ఎంత క్షోభ అనుభవించారో కదయ్యా మీ హృదయం ఎంత బాధపడ్డదో కదయ్యా మార్పు రావాలి ఈ నేలలో ఆ విషయం మీ ద్వారా మరొకసారి రాకుండా చూసుకోవాలి ఈ నేల ఎంత అన్నా ఏమి అన్నా ధర్మ పరిరక్షణకు దిక్సూచిలా ఉన్నా మీకు కావాలి మా ఆత్మల్లో మీరు ఉండాలి ఎందరికో మార్గదర్శి నవ యువకులకు ధర్మోపదేశం చేస్తూ హిందూ ధ్వజం నలు దిశలా ఎదగాలి మీ కృషితో అది సాధ్యమన్నది మాకు తెలుసు అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటమే ధర్మ పరిరక్షణకు మీరు మీకోసము ఆ ధర్మ పరిరక్షణ నడవాలని చెప్పిస్తుంది ఈ భారతావని తెలుగును తెలుగు వారే చంపుతున్నారన్నది నిజం కానీ నెరవేరది వారి అభిలాషం మీరుండగా తెలుగును తెలుగు వారే చంపుతున్నారన్నది నిజం నెరవేరది వారి అభిలాషం మీరుండగా నవశకం వైపు ఈ జాతి పరిగెడటానికి కావాలి అందరి సహకారం మీకు అప్పుడు సఫలీకృతమవుతుంది ఆ ప్రయత్నం అందరి నోట మా అందరి వాడు అనిపించుకుంటున్న ఓ భరణ మమ్మల్ని ఆదరించవయ్యా నీ మధుర వాక్కులతో వస్తాడో రాడో అన్న అనుమానాన్ని పటాపంచలు చేస్తూ అరుదించారు మీరు మా ఎన్ఆర్ఐ రేడియోలోకి ఈ కవితాలోక నిర్వాహకుడు రవీంద్రుడి తరఫున అందుకోవయ్యా మా అందరి అభినందన మందార మాలలు ప్రతి క్షణం కూడా ప్రజల భావాలు ఏ విధంగా ఉంటున్నాయో అన్నది గమనిస్తూ
వారందరూ కూడా ధర్మ పదం వైపు నడవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అందరు హృదయాన్ని ధర్మాన్ని మార్గనిర్దేశం చేస్తున్న ఏమివ్వగలం మీకు ఇలాంటి చిన్న మధుర వాక్కులు తప్ప. ఎంతో ఆనందము కలుగుతుంది. ఇంకేమీ మాట్లాడలేనయ్యా ఈ రవీంద్రుడు మీతో. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం అండి. ఈ సందర్భంగా అవకాశం ఉంటే మీరు ఒకసారి ఒక కవిత చదివారండి, ఒక పద్యం చదివారు, పెద్దన్న గారు పద్యం చాలా పెద్దగా ఉంటుందని మీరే చెప్తారు. ఉత్తమ వాళ్ళకి పూతన రంగడు అన్నది కోరుకుంటున్నా. ప్రోగ్రామ్ అంతా అదే అయిపోతుంది, వద్దులే ఇంకోసారి మరోసారి. ఓకే అండి, ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ రవీందర్ గారు. హలో అండి, గుర్తుకొస్తున్నాయ షోకి స్వాగతం. ఎవరున్నారండి లైన్ లో? హలో, నమస్కారం వీరేంద్ర గారు, బాగున్నారండి? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? వీరేంద్ర గారు చెప్పండి సార్. నమస్తే అండి భరణి గారు. నమస్తే. 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 నమస్తే చెప్పండి సార్. మిమ్మల్ని నానాజీగా చూడాలనిపిస్తుంది అండి మాకు. మళ్ళీ మరొక్కసారి చూడాలని ఉంది సార్. అయితే వర్మకి చెప్పాలి ఆ విషయం. అంతే కదా సార్. మీకు రెండు నిమిషం, ఒక రెండు లైన్లు చెప్తాను సార్. ఇప్పుడు ఏమిటి మొత్తానికి? తణువుల భరణి అండి మీరు. మీరు మా తణువుల భరణి. మా మనసుల్లో దాగున్న మిథునం మా ఆభరణం. వెండి తెరపై విరబూసిన కలువే తణికల్ల ఆభరణం. ఆడపడుచులు దాచుకునే కుంకుమ భరిణి తణికెళ్ళ భరణి. ఇంకా లైన్ గా నాలుగైదు చెప్దాం అనుకున్నాను కానీ నాకు మాటలు రావట్లేదు సార్. కాదయ్యా, యాక్చువల్గా నేను చెప్పాలి కదా, అంతా మీరు మీరే చెప్తుంటే ఈ ఎన్ఆర్ఐ రేడియోలో అంతా మీరే చెప్తున్నారు. మమ్మల్ని మాట్లాడినవండి అశ్వని. హలో అండి. సో అదే నేను ఇప్పుడు మనకి ఇంకొక కాలర్ ఉన్నారండి, ఆ కాలర్ తీసుకున్న తర్వాత నేను ఒకసారి. హలో అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఐ థింక్ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది, కాల్ డ్రాప్ అయిపోయిందండి. అదే నేను ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. మీరు శృంగేరి పీఠం స్వామీజీతో మాట్లాడినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏమిటంటే, అదే రోజు అది మా మ్యారేజ్ డే యాక్చువల్ గా, నవంబర్ 30th. మా నేనేమో వైజాగ్ లో మన రాజమండ్రిలో ఉన్నా, మా ఆవిడ జగన్నాథపురం, మా అమ్మగారు అదే మా చెప్పి మా మేనమామ కూతురు ఆ ఊళ్ళో ఉంది. నేను యాక్చువల్గా షూటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. అయితే నాకు ఫోన్ వచ్చిందన్నమాట వీళ్ళ దగ్గర నుంచి, మా టీవీ అనుకుంటా వాళ్ళు చేసి, ఏంటంటే ఇట్లా శృంగేరి వారితో రేపు ఇంటర్వ్యూ ఉందని. నేను సార్ మరి నాకు ఇవాళ మ్యారేజ్ డే కదా, రేపు అక్కడికి వెళ్తున్నాను అని, సర్లేండి నేను మీకు ఒక గంటలో చేస్తానని చెప్పి మా ఆవిడకి ఫోన్ చేసి, భవాని ఇట్లా ఉంది, మా ఆవిడ పేరు భవాని, భవాని ఇలా ఉంది పరిస్థితి, యాంగేజ్ ఇక్కడికి రావాలి కానీ అంటే ఓ ఆయన తోటి అంటే అబ్బో అలాంటి అవకాశం మళ్ళా మళ్ళీ రాదు కదా, ఆయన 25 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి మ్యారేజ్ డే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని మా ఆవిడ అంటే, పాపం ఆవిడ విత్ ద పర్మిషన్ ఆఫ్ మై వైఫ్ నేను వచ్చి అక్కడ ఇంటర్వ్యూ చేయడం సంభవించింది. అయితే ఏమిటంటే నేను ఎక్కువ ఆధ్యాత్మికత అటువైపు కాకుండా చాలా సామాజికమైన అంటే సామాన్య భక్తుల సందేహాలను మాత్రమే అడిగాను. అందువల్ల అది దట్స్ వాట్ ఐ డిడ్. నాకు అలాగన్నమాట, అది అలా మార్చుకున్నాను నేను. అంటే మీకు మీరు మా అందరి గురించి అంటే ఇప్పుడు మనందరి గురించి డే టు డే లైఫ్, ఎందుకంటే ఇప్పుడు ఫిలాసఫీ అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి, దర్శనాలు అంటే ఏమిటి అంటే ఎవరు కావాలంటే వాళ్ళు చదువుకోవచ్చు కానీ అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు సామాన్య భక్తుడు వాడి డౌట్స్ ఏమిటి అని వాళ్ళ తరఫున నేను అడిగాను, ఆయన కొన్ని సమాధానాలు చెప్పారు అట్లా. మళ్ళీ మనకు ఒక రెండు కాలర్స్ ఉన్నారండి, నేను ఒక్కసారి ఆత్మీయులతో. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, పేరు చెప్పండి. నా పేరు లావరాజ్ అండి, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. చెప్పండి గురుగారు. మీరు బాహుబలి సినిమాలో నాకేమి ఎరుక శివయ్యకే తెలుసు అని ఒక డైలాగ్ ఉంటది కదండి,
మీరు చక్కగా పోషించారండి అది. అదంతా రాజమౌళి. అవునండి అవును. అంటే దర్శకుడు ఏం చెప్తే చేస్తాం కదా, అంతేగా మేము చేసేది. లేదండి, అలా చేసినా కూడా ప్రజలు మెప్పించడం అనేది చాలా గొప్ప విషయం కదండి. మీరు మెచ్చుకుంటే థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో అండి. తెలుగు అశ్విని మొత్తం వైజాగ్ వాళ్ళే చేస్తున్నారు. ఏమిటి మీ కాంట్రాక్ట్ ఏమైనా పెట్టుకున్నాండి? ఏమి లేదండి. అలాంటి అలాంటి కాంట్రాక్ట్లు తీసుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. నేను చాలా అడ్డాలు పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇంకొక కాలర్ ఉన్నారు, ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, తెలుగు ఎన్ఆర్ఏ రేడియో గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? మీరు మ్యూట్లో ఉన్నారండి, కొంచెం అన్మ్యూట్ చేసి మాట్లాడరా. హలో. హలో అండి, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. భరణి గారు ఉన్నారు. నేను గుంటూరు నుంచి. చెప్పండి సార్. నమస్తే సార్. భరణి గారు అయ్యా, మిమ్మల్ని ఫస్ట్ నేను చెవులపు షూటింగ్ గుంటూరులో జరిగినప్పుడు చూసాను సార్, ఇక్కడ ఈ సత్యనగరంలో. అప్పుడు అందరూ ఎవరు వచ్చారంటే, ఎవరు నానాజీ వచ్చారు శివ సినిమాలో అని. మీ పేరు ఎవరికి తెలియదండి అప్పటికి, నానాజీ అంటుండే వాళ్ళు. అట్లా మీరు వారసుడు వచ్చాడనే సినిమాలో ఒక డ్రింకర్ క్యారెక్టర్ చేసినప్పటికీ మీ పేరు నానాజీ గానే చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఆంధ్రాలో. తర్వాత మీరు ఎన్నో మంచి మంచి తెలంగాణ యాస, ముఖ్యంగా మీ మీ సినిమాలో నటించిన తర్వాత చాలా మందికి అర్థమైంది తెలంగాణ స్పష్టంగా పలికిస్తారు కాబట్టి. ముఖ్యంగా నా దృష్టిలో మీరు ఒక గొల్లపూడి మారుతీరావు గారి తర్వాత మీరేనండి మన తెలుగు సినీ ఇండస్ట్రీకి అలాంటి పాత్రలు ఏదైనా చేసి మెప్పించగలిగే పాత్రలు. మిమ్మల్ని చూసి నాకు ఇష్టమైందండి అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. థ్యాంక్ యూ కాజా గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. విలాస్ గారు గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం అండి. నమస్కారం అండి అశ్విని గారు. థ్యాంక్ యూ అండి. విలాస్ గారు నమస్తే, చెప్పండి. బర్ని గారు నమస్కారం అండి. నా పేరు విలాస్ జంబుల. నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు షోస్ చేశారు, చాలా చక్కగా మీ ఉపన్యాసం గానీ మీరు శివుని గురించి చెప్పినప్పుడు చాలా చక్కగా చెప్పారు గురు గారు. మాకు రాత్రి 2:30 అవుతున్నా మీ షో అప్ప నుంచి వింటున్నాము. ఇంకా మధ్యలో కాల్స్ వస్తున్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వింటూ ఉన్నాము. మీకు పాదాభివందనాలు గురువు గారు. మీరు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు, మీ యొక్క జ్ఞాన సందేశాన్ని రెగ్యులర్ గా వస్తూ తెలుగు ఎన్ఆర్ రేడియో శ్రోతలందరికీ వినిపించాలని మా కోరిక. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ విలాస్ గారు. సో నదేనండి, నా నేను ఇప్పుడు కాల్స్ ఏవి తీసుకోవట్లేదండి, బర్ని గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం అండి, లాస్ట్ ఒక్కళ్ళు పాపం ఇందాకే డిస్కనెక్ట్ అయ్యారు. బర్ని గారు ఇంకొక కాల్ అండి. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. శ్రీరామ్మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీరామ్మూర్తి చిమ్మపూడి భరణి గారు. అయ్యో మీరా, నమస్కారం సార్. గురు గారు బాగున్నారా? బాగున్నారండి. మీరు బాగున్నారా? లాక్డౌన్ సరే. ఇప్పుడు తనిగా నేను ఆడబొమ్మ సినిమాకి పాటలు రాసినప్పుడు చెన్నైలో మిమ్మల్ని కలుసుకున్నాను నేను. అప్పుడు మాట్లాడుకున్నాం పాలకులు నరసాపురం గురించి. నరసాపురం జన్మస్థలం అది. లెక్చర్ గా చూసి ఇప్పుడు హైదరాబాద్ లో సెట్ అయ్యాను. ఇక్కడ మా సంస్థ ఉంది ఫౌండేషన్ కి, మిమ్మల్ని గెస్ట్ గా చాలాసార్లు మిమ్మల్ని పిలుద్దామని ఆలోచించాను. సరే, బాగుంటే మంచి రోజులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. నా పుస్తకాన్ని కూడా మీరు ముందు మాట రాశారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను చిన్న పద్యాన్ని మీకు అంకితం చేస్తున్నాను. చిన్న పద్యాన్ని రాశాను ఇప్పుడే. తెలుగు కన్య పరికిణి తేజమలర మిథున సృజన కు సంస్కృతి సుధల నలది. తెలుగు కన్య పరికిణి తేజమలర మిథున సృజనకు సంస్కృతి సుధల నలరి. పరమ శివ శంకరుని దివ్య పాదయుగళి నమ్మి కొలిచిన తనికెళ్ళ నటవరాఖ్య అభినుతును భరణిని కంజలింతు. శివోహం. ధన్యవాస్మి. ధన్యస్మి. ధన్యస్మి. ధన్యవాదాలు. చాలా మంది ఉన్నారు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి శ్రీరామ్మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. సో అదే, మీరు శృంగేరి పీఠం గురించి చెప్పిన తర్వాత నేను మామూలు నార్మల్ డే టు డే లైఫ్లో
జరిగే మార్పులు వాటి గురించి మీరు అడిగారు కదా, అవన్నీ విన్న తర్వాత దే వేర్ వెరీ యూస్ఫుల్. అంటే ఆ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళకి అందరికీ అసలు ఎందుకు అలా జరిగింది, ఏం చేశారు అనేది చాలా క్లియర్గా అర్థం అవ్వడానికి, ఆయన నోట విని మారేవాళ్ళు మారడానికి అవకాశం ఉండేలాగా చేశారు. థ్యాంక్స్ అండి దాని గురించి. మరి మీరు మీ జీవితంలో ఎన్నో చూశారు, ఇలాంటి ఫాస్ట్ మూవింగ్ ఎన్వైరన్మెంట్లో ఒక సపరేట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు చాలా సింపుల్గా. ఇందాక మీరు చెప్పారు కదా చాలా సింపుల్గా ఉంటాను నేను అనేసి, అది అలా ఉండడం వల్ల ఏమన్నా లాభాలు ఉంటాయా, అంటే అందరూ అంటే అలా అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల? అన్ని లాభాలే కదా, ఎవరిని ఏమి అడుక్కోకర్లేదు. కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్ అమ్మా, ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా ఉన్నదాంతో తృప్తిని మించింది ఏముంది చెప్పు. అది నేను అనేది మధ్యతరగతనం అంటే కుదిరితే ఎవరికైనా సహాయం చేయి, లేదా నోరు ముక్కుని నువ్వు ఎంజాయ్ చేయి అంతే. ఇంకోళ్ళ మీద పడకుండా మనం మన లైఫ్ బతకాలి. ఇంకోళ్ళ కుదిరితే ఇంకోళ్ళకి ఉపకారం, లేదా నీ పని నువ్వు చేసుకో కథం. ఈ రోజుల్లో యువతకి చాలా అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది జీవితంలో చిన్న చిన్న విషయాలకి. చాలా ఆనందంగా ఎలా ఉండాలి మా జనరేషన్ వాళ్ళకి, ఏంటి మీ సజెషన్? అదే ఇప్పుడు ఇది ప్రపంచం అందరికి మంచి నాలెడ్జ్ ని ప్రసాదించింది కరోనా. ఇప్పుడు అంతర్ముఖంగా చాలా మంది యువత కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు ఎవరో ఒక్కర్లేదు, మా పిల్లలే ఉన్నారని కొనడానికి. ఏ రోజు ఇంట్లో భోజనం చేసేవారు కాదు సాయంత్రం. బట్ ఇప్పుడు ఏమిటి, మరో గచ్చంతం లేదు, హోటల్స్ లేవు, స్విగ్గీలు లేవు, ఇది బర్గర్లు లేవు, పిజ్జాలు లేవు, ఈ దరిద్రం ఏమీ లేదు. హాయిగా దిబ్బ రొట్టెలు పెసరట్లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రా అసలు విషయం అని చెప్పా. సో మెల్లిగా వాళ్ళే చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు, అది విచిత్రం. హలో, లాక్డౌన్ స్పెషల్ అందరూ చేసుకునేది ఏంటంటే పానీపూరి ఒకటి, తర్వాత రెండోది జిలేబీలు. ఇంట్లో కూర్చుని ఎక్కడ చూసినా అవి రెండు చేసుకుంటున్నావు అనే పోస్టులు పెడుతున్నారు. ఎక్కువ మిస్ అయ్యేవి అనుకుంటా. బహుశా అయి ఉండొచ్చు. మా ఇంట్లో బిర్యానీలు రకరకాల, ఎందుకంటే మా అమ్మ చెప్పే కదా మా అమ్మాయి మంచి కుక్ అని. మరి నల్ల భీముల దగ్గర నుంచి మీ వారసత్వం వచ్చింది, మీ అమ్మాయి బాగా చేస్తారు అని. చిన్న 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 బంగాళాదుంప ఇది చేశాను, కూర చేశాను అన్నమాట. అది అలాగా ఓకే. సో అదే మా జనరేషన్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, మేము ఏం మార్చుకోవాలి? అదే ఇగో ఏది తృప్తిని మించింది, ఎంత ఎంత ఉంది అనేది కాకుండా, ఇఫ్ యు గాట్ ఇట్ యు లాస్ట్ ఇట్ అనేది నా ఫిలాసఫీ. ఏదైనా సరే దొరికే వరకు, ఉదాహరణ ఏదైనా మంచి కారు కొందాం అనుకున్నా, కల్లో కూడా వచ్చేస్తుంటుంది కారు, తీరా కొన్నాక బాగుంటుంది. ఓ రోజు రెండు రోజు ఎడుతుంటే ఒక గీత పడుతుంది, పడగానే మన గుండెల మీద గీసినంత బాధ కలుగుతుంది. నాలుగో రోజు ఇంకో పెద్ద పెద్ద గీసి అర్థం బదులు అవుతుంది, అలవాటు అయిపోతుంది. అంచేత ఏదైనా సరే ఇఫ్ యు గాట్ ఇట్ యు లాస్ట్ ఇట్. అంచేత కొన్ని అనుభూతులను అందంగా దాచుకోవడం అవసరం. ఒకసారి అది వచ్చేసాక దాని విలువ అతిగా ఆశపడకు అన్నాడు వెడ్రి. ఆశ అవసరం బట్ దురాశ కూడదు, అది విలువ పోతుంది. మనం అది అది వచ్చేసిన తర్వాత మనం దానికి అంత వాల్యూ ఇవ్వం. అంతే అంతే. మీతో మాట్లాడుతుంటే నాకు లోపల నుంచి ఏవేవో బయటకు వస్తుంది. మనకి ఇంకా ఒక ఇద్దరు ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారండి, నేను కాల్స్ తీసుకున్నాను. పర్వాలేదండి, నేను కాలిఫోర్నియా, ఆయన ఈస్ట్ కోస్ట్, సో నాకు ఇంకా 11:30 పర్వాలేదు. ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి మాతో మాట్లాడు. నమస్కారం అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి అశ్విని గారు. నమస్కారం అండి. నమస్తే అండి భరణి గారు, మీకు స్వాగతం, సుస్వాగతం అండి మా ఎన్ఆర్ఐ రేడియోకి. నమస్కారం. ఎక్కడ ఉంటారు తల్లి మీరు? నేను విజయవాడ అండి, నేను కూడా ఎన్ఆర్ఐ రేడియో ఆర్జేనేనండి. అవునా, చెప్పండి. మీతో ఇలా మాట్లాడతాను నిజంగా మా పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నానండి. చాలా చాలా అసలు మీ పాటలు ఏంటి, మీ రచనలు ఏంటి, అట్లాగే మీ సినిమాల్లో మీరు పలికే డైలాగులు ఏంటి, ఎంతో ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. చిన్న పాట అండి, మీ పాటల్లోయే రెండు పాటలుగా నేను చిన్న కవితలాగా రాశానండి. ఎంత మోసగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, ఆటగదరా శివ, ఆటగదరా శివ అంటూ శివతత్వాన్ని బోధించి పూత మెరుంగలన్ మసలు అంటూ పెద్దన్న పద్యాన్ని అతి పెద్దదనచూ తెలియజేసి
నాకేమి తెలుసు అంతా శివయ్య కెరుక అనే డైలాగ్ తో అలరించిన భరణి గారు, మిథునంతో మదిని దోచిన తనికళ్ళ వారు, మీకు వందనాలండి, శతకోటి పాదాభివందనాలు. ధన్యవాస్మి, శుభం భూయాత్. చాలా చాలా బాగుంటాయండి. మీరు ఈ నేను అడిగిన ఈ చిన్న పాట ఎంత మోసగాడివయ్యా శివ అనే పాట ఒక రెండు లైన్స్ మీరు వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంత మోసగాడివయ్యా శివ, ఎంత వేషగాడివయ్యా శివ, బయటికే మొల్లింగ రూపమయ్యా శివ, లోపల శ్రీరంగ రూపమయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీ మీ వాయిస్ ని మేము స్వయంగా వినటం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు మీకు. చాలా బాగుంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శోభా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. మీరు మ్యూట్ తీసేయాలండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో హలో అండి, గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవారి మండలం మార్చవరం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. చాలా సంతోషం అండి భరణి గారు మీతో మాట్లాడడం. మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఇజ్జతంటే మీరు మొట్టమొదటి నుంచి కవితలు రేడియోల ద్వారా వినిపించడం ఏంటి, మీరు నాటక సభల్లో చాలా ఆటలు పాల్గొని అవును సిఆర్సీలోకి వస్తుంటారు మీరు కంపల్సరిగా, మీకు అందులో ఏదో ఒక అధ్యక్ష పదవి ఏదో ఉన్నట్టుగా నాటకాలకు సంబంధించిన. గౌరవ అధ్యక్షుడు, ప్రతి సంవత్సరం మీరు గౌరవ అధ్యక్షులుగా అలాగే ఉండి వస్తుండటం మరి చాలా ఆనందం అండి. మీలో మరి ఎంతెంత కవిత్వాలు ఉన్నాయో, మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఎన్నెన్ని మంచి మాటలు చెప్తారు. ఈ రకంగా మన ఎన్ఆర్ఐ తరపుని ఇలాగ అశ్విని గారు ఇంటర్వ్యూలు చేయటం, ఎంతో మంది శ్రోతలు మీ మీద కవిత్వం చెప్పడం, శోభారాణి గారేంటి, రవి గారేంటి, వీరేంద్ర ఏంటి, నిజంగా అత్యద్భుతమైన కవితలు చదువుతున్నారు అందరూ కూడా. మరి భరణి గారు మరి కొద్దిగా సాంకేతిక రూపంలో ఒకసారి మాకు కార్యక్రమాలు వస్తున్నాయి, ఒకసారి ఆగుతున్నాయి, ఈవేళ కరెంటు గట్ల లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. అదే అయినా ఈసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందం. మీరు మరెన్నో మంచి పాత్రలు ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు పోషించారు, ఇంకా పోషిస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటానండి. మరి శుభం శుభం సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అశ్విని, ధన్యవాదాలు. యా థ్యాంక్ యూ అండి. సో అదేనండి, ఇంకా నేను ఇప్పుడే కాల్ చేయని తీసుకోవట్లేదు భరణి గారు. మంచి తల్లి, మధ్య మధ్య ఏదో విజువల్స్ వచ్చేస్తున్నాయి. అవునండి, ఎవరో ఆడియో కాల్స్ బదులు వీడియో కాల్స్ చేస్తున్నట్టున్నారు. సో నేను అదేనండి, ఇప్పుడు మీకు చాలా అవార్డ్స్ వచ్చి ఉంటాయి కదా, మీరే అవార్డ్కే ఒక అవార్డ్ లాంటి వారు, అటువైపు కూడా నేను వెళ్ళడానికి సాహసించట్లేదు. కానీ ఒక్క క్వశ్చన్, మీ మనసుకు సంతృప్తిని ఇచ్చిన అవార్డ్ ఏదైనా ఉందా? అవార్డ్ అంటే అమ్మా నాకు మా నాటకం చూశాక, నేను నా గోగ్రహణం అనే నాటకం ఇక్కడ చెన్నైలో వేసి నేను షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసాను. వస్తే వచ్చినప్పుడు ఆత్రేయ గారు నాటకం చూసి వేదిక మీదకి వచ్చి నేను ఇన్నాళ్ళు నాటకం రాస్తానని బెదిరించేవాడిని, ఎందుకంటే నాటకాల నుంచి వచ్చాను నేను, చాలా మంది నాటకాలు రాయనే అంటే ఎప్పుడే సినిమాలైనా అంటుంటే రాస్తా అంటుండేవాడిని, ఇంకా నేను రాయను ఎందుకంటే అదిగో వాడు వచ్చాడుగా భరణి రాశాడు చాలు అని ఇప్పుడే పాటలు రాసి వస్తున్నాను నేను అని ఆ జేబులోంచి ఒక 500 రూపాయలు తీసి మా సెక్రటరీ మా తెల్లవజ్జల సుందరం చేతిలో పెట్టామని, నేను లేను వేదిక మీద, నేను వచ్చేటప్పటికి అది నేను అత్యంత జ్ఞానపీఠ వాడు అంత అనుబంధం, ఎందుకంటే మహాకవి ఆత్రేయ ఎన్నో నాటకాలు రాశారు, ఎన్నో మా అందరికి ఆదర్శం, కవికుల గురువు, అలాంటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అప్పుడే పాటలు రాసి వచ్చినాయి. ఇప్పుడే పాటలు రాసి వచ్చాను, 500 రూపాయలు అడ్వాన్స్ తీసుకొచ్చాను, ఎంత ఇచ్చినా ఇచ్చేద్దాం అనుకున్నాను ఈ కుర్రాడికి అన్నాడు. అది ఆశీర్వాదం, అది రియల్లీ అది అది మెమొరీ జీవితంలో, అది ఒక గొప్ప అనుభూతి నాకు.
మీరు మిథునన్ సినిమా అదే రమణ గారు రాసిన సినిమాని అదే ఆయన రాసిన కథను మీరు సినిమా చేసినప్పుడు మీరు క్లైమాక్స్ లో కొంచెం ఎందుకు మార్చారు అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా క్లైమాక్స్ ఇంట్రెస్ట్ కోసమే ముందు ముందే ఆయన పోతాడని చెప్తే ఆ కిక్ ఉండదు కాబట్టి ముందు ఈవిడ పోతుంది ఏమన్నా బిల్డప్ ఇచ్చి ఒరిజినల్ కథకు వచ్చేసి అంతే అంటే ఒకటి అది అదే చెప్తే కనుక కథలో ఏంటంటే సడన్ గా ఆయన నేను ద్రాక్షారామం సంబంధం లేదు అనగానే ఆనందంతో ఆయన పోతాడు అంతే నేను దాని కొంచెం డ్రామాటిక్ గా ఏమిటంటే ముందు ఈవిడికి ఒంట్లో బాగాలేదని ఈవిడే పోతుందేమో అన్న బిల్డప్ ఇచ్చి తర్వాత ఆయన పంపించేసి అది అది కావాలని చేసింది డ్రామాటిక్ ఇంట్రెస్ట్ కోసం చేసింది ఇంకా మీరు ఏమన్నా మాకు మీ విశేషాలు చెప్తారా ఏం లేదమ్మా చాలా సంతోషం చాలా ఆత్మీయంగా ఇంతమంది వచ్చారు పాపం నువ్వు కూడా అక్కడి నుంచి థ్యాంక్ యూ అండి మీతో మాట్లాడుతుంటే అస్సలు టైం తెలియట్లేదు ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఆల్రెడీ 1 hour 45 minutes తీసేసుకున్నాను మీ అమూల్యమైన సమయం ఇది కూడా ఇది కూడా అమూల్యం అంటే ఇది నేచురల్ నాకు అనుభూతే కదా ఇది అంచేత ఎంతో మంది నా మీద వాళ్ళ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది పైగా లాక్డౌన్ లో ఉన్నాం ఇంటరాక్షన్ సరదా చాలా సంతోషం తల్లి అయితే మీ గురించి నేను కూడా ఒక చిన్న మాట చెప్తాను ఇది నేను ఒక మహానుభావుడు అన్నప్పుడు విని చెప్తున్నాను మళ్ళీ నా నోటితో నేను చెప్దాం అనుకున్నాను మీరు కలలో కలంలో బ్రహ్మ నిలయంలో విష్ణువు హృదయంలో శివుడిని తిష్ట వేయించుకుని కూర్చుంటున్నారు నాటక రంగానికి డిక్షనరీ సినిమా రంగంలో ప్రత్యేక స్థానం సాహిత్యంలో మీకు మీరే సాటి ఎలా చెప్పానండి ఎవరు చెప్పారు ఇది ఓహో మీకు గుర్తులేదు అయితే నేనే చెప్పానండి నేను ఈ రోజు నా జీవితంలో చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను చాలా సంతృప్తిగా మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీగా గుర్తుంచుకుంటానండి మీతో మాట్లాడడం మీరు నా షవకొచ్చి నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను నర్వస్ గా ఉన్నానని తెలిసి మీరు నన్ను చాలా రిలాక్స్ చేసి కూల్ చేసి నాతో మాట్లాడినందుకు చాలా చాలా సంతోషం అండ్ నా మాట మన్నించి మీరు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో స్పెండ్ చేశారు మా మేనేజ్మెంట్ తరఫున మా గుర్తుకొస్తున్న ఈ టీమ్ తరఫున ఇవాళ కాల్ చేసిన వాళ్ళందరి తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి మీకు మంచిది అశ్విని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి సో ఈనాటి షో ఎలా గడిచిందో తెలియట్లేదు ఎన్నో విశేషాలు ఎంతో మంచి అనుభవాలు కాలర్స్ కాల్స్ అలా చాలా బెస్ట్గా జరిగిందండి విన్న వారందరికీ థ్యాంక్స్ మళ్ళీ వచ్చేవారం మరిన్ని విశేషాలతో ఇంకొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే అశ్విని విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో